బొంబాయిలో దినేష్ టవర్స్లో 10వ అంతస్తులోకి లిఫ్ట్ వెళ్తుంది. ఆ లిఫ్ట్లో ఉన్న ఒక మరాఠీ భార్యాభర్తలు, ఇద్దరు గుజరాతీ యువతులు, ఒక పంజాబీ యువకుడు, వీరితో పాటు సుచరిత కూడా ఉంది. మిగతా వాళ్ళంతా ఏదేదో మాట్లాడుకుంటున్నారు. సుచరిత మాత్రం ఒక పక్కగా తన లోకంలో తాను ఉన్నట్టుగా చేతిలో ఒక కలర్ ఫోటోలున్న పుస్తకం చూస్తుంది. సుచరిత వేషభాషలో మార్పు కనిపిస్తుంది. జుట్టు మెలితిప్పి పైకి ముడివేసుకుంది. భుజానికి కెమెరా వేలాడుతుంది. చెయ్యి అప్పుడప్పుడు అనుకోకుండానే నడుం దగ్గర వేలాడుతున్న కెమెరాని ఆరో ప్రాణంలా పదిలంగా భావిస్తున్నట్టుగా తనకు తెలియకుండానే దాన్ని స్పర్శిస్తుంది. లిఫ్ట్ పైకి వెళ్తుండగా పంజాబీ యువకుడు సుచరితను చూస్తూ గుడ్ ఈవినింగ్ మిస్ రావ్ అంటూ పలకరించాడు. సుచరిత పుస్తకంలో నుంచి తలెత్తి గుడ్ ఈవినింగ్ రంజిత్ అంటూ చిరునవ్వుతో సమాధానం చెప్పింది. మరాఠీ పెద్ద అయిన చనువుగా పలకరించాడు. బేబీ, వారం రోజుల నుంచి కనిపించడం లేదేమిటి? ఊళ్ళో లేను అంకుల్. ఎలిఫెంటా కేవ్స్ మేం డాక్యుమెంటరీ తీస్తున్నాం, ఆ పని మీద వెళ్ళాను. మొన్న అవర్ ఇండియా మ్యాగజైన్లో నీది అజంతాలో ఒకరోజు అనే ఫోటో ఫీచర్ని చూశాను. ఫోటోలు, వాటి కింద క్యాప్షన్ ఎక్సలెంట్గా ఉన్నాయి. వేటి, నా ఫ్రెండ్స్ అంతా సుచరితారావు అంటే మీ ఫ్లాట్స్లో ఉండే అమ్మాయేనా అని అడిగారు. నేను గర్వంగా అవునని చెప్పాను. థ్యాంక్ యూ అంకుల్. ఆంటీ, మీ ఒంట్లో ఎలా ఉంది? ఆయన పక్కన ఉన్న భార్యను పలకరించింది. బాగానే ఉంది. ఆవిడ సుచరితని ఇష్టంగా చూస్తూ సమాధానం చెప్పింది. సుచి బేటి, ఎల్లుండి మా దీపాంకర్ బర్త్డే ఉంది, నువ్వు వచ్చి ఫోటోలు తీస్తావా? 6వ నెంబర్ ఫ్లాట్లో మీనాన్ గారి మ్యారేజ్ డే నాడు నువ్వు తీసిన ఫోటోలు చాలా బాగా వచ్చాయి. నేను ఊరిలో ఉండను ఆంటీ, మేము సిలోన్ వెళ్తున్నాం. ఊరిలో ఉంటే మాత్రం తప్పక వస్తాను అంది. ఇంతలో లిఫ్ట్ 10వ నెంబర్ ఫ్లోర్లోకి వచ్చి ఆగింది. సుచరిత డోర్ తెరుచుకుని వెళుతుంటే పంజాబీ యువకుడు బాయ్ అన్నాడు. బాయ్ రంజిత్ అంది సుచరిత. ఊరిలో ఉంటే మాత్రం దీపాంకర్ పుట్టినరోజుకి రావటం మర్చిపోవద్దు, గుజరాతీ యువతి కేక పెట్టింది. తప్పకుండా ఆంటీ అంది. సుచరిత 10వ అంతస్తులోకి రాగానే ఎడమవైపున ఉన్న ఫ్లాట్ నంబర్ 16 నెంబరు అని ఉన్న గుమ్మం దగ్గరికి వచ్చింది. బ్యాగులోంచి తాళం గుత్తి తీసి గుమ్మం పక్కనే కాలింగ్ బెల్ స్విచ్ పక్కనే గోడకి బిగించి ఉన్న లెటర్ బాక్స్ తెరిచి అందులో ఉన్న 10-12 ఉత్తరాలు తీసుకుని బొత్తిగా పట్టుకుని ఇంకో తాళం చెబుతో డోర్ తెరిచి లోపలికి వచ్చింది. అందంగా అధునాతనంగా ఉన్న 2 బెడ్రూమ్స్ ఫ్లాట్ అది. గదులు విశాలంగా ఉన్నాయి. లోపల అడుగు పెట్టగానే మొదలయ్యే కారిడార్లో నుంచి కుడిపక్క గుమ్మంలో నుంచి వెళితే డ్రాయింగ్ కమ్ డైనింగ్ హాల్ ఉంది. అక్కడ ఖరీదైన సోఫాలు, వాటిల్లో దిళ్ళు ఉన్నాయి. గదిలో అక్కడక్కడ ఫ్లవర్ వేజులున్నాయి. రంగురంగుల ఆ పూల గుచ్చాల వల్ల గది కళకళలాడిపోతుంది. సాయంత్రం అవుతుండటంతో అద్దాల కిటికీల్లో నుంచి సంధ్యాకాంతులు అక్కడంతా పరుచుకుంటూ వెలుగు చీకట్లు దోపూచలాడుతున్నట్లుగా ఉన్నాయి. సుచరిత బ్యాగ్ సోఫాల పడేసి చేతిలో ఉత్తరాలు, షీలా అని ఉన్నవి విడదీసింది. తన పేరు మీద వచ్చినవి సోఫా పక్కన ఉన్న గ్లాస్ టీపాయ్ మీద పెట్టింది. షీలా ఉత్తరాలు తీసుకువెళ్ళి ఎదురుగా ఎడమవైపు కనిపిస్తున్న బెడ్రూమ్ డోర్ కింద సందులో నుంచి లోపలికి తోసింది. తనకే చాలా ఉత్తరాలు వచ్చాయి. వాటిలో ఒక ఉత్తరం సుచరిత దృష్టిని ఆకట్టుకుంది. దానిమీద ప్రియసకి, సుచరితకి అని ఉంది. సుచరితకి దాన్ని వెంటనే చదవాలని అనిపించటంతో చేతులు తీసుకుని కవర్ చింపబోయినాయి. అంతలోనే సందేహంగా, అయిష్టంగా ఆగిపోయినాయి. వెంటనే దాన్ని మళ్ళీ టేబుల్ మీద పడేసింది. గదిలో చీకట్లు కమ్ముకుని వస్తుండటంతో సోఫా పక్కన ఉన్న నిలువెత్తు లైట్ స్విచ్ నొక్కింది. వెంటనే గది అంతా వెన్నెల వెలుగుతో నిండిపోయినట్లుగా అయింది. సుచరిత మరోసారి ఉత్తరం అక్క చూసింది. అయిష్టమైన వస్తువుని అక్కడ చూసినట్టుగా ముఖం తిప్పేసుకుని భుజానికి ఉన్న కెమెరా తీసి వెళ్ళి తన గదిలో అల్మరాలో పెట్టింది. తిరిగి వచ్చే ముందు ఒక్క క్షణం ఆగి మళ్ళీ వెనక్కి తిరిగి, కెమెరాని సరిగ్గా పెట్టానా, లేక అజాగ్రత్తగా పెడితే కింద పడుతుందా అని దాని భద్రతని పరీక్ష చేసి అది సురక్షితంగానే ఉంది అని తెలుసుకుని నిశ్చింతగా యువతలకి వచ్చింది. కళ్ళు ఎంత వద్దనుకున్నా ఆ ఉత్తరం వైపే వెళుతున్నాయి. సుచరిత జుట్టు ముడిలో పిన్నులాగేసి బంధవిముక్తి అయిన జుట్టుని భుజాల మీదకి వదిలేసుకుంది. ఒకసారి వంగి ఆ ఉత్తరం తీసుకుంది. అటు ఇటు తిప్పింది. దాని మాటే తనకి లక్ష్యం లేనట్టుగా తన గదిలోకి వెళ్ళి టవల్, సోప్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి కాఫ్తాడు వేసుకుని వచ్చింది. వంటి ఇంట్లోకి వెళ్ళి స్టవ్ వెలిగించి టీ నీళ్లు పెట్టింది. ఫ్రిజ్ తెరిచి చూసింది. ఫ్రిజ్లో శాండ్విచెస్ ఉన్నాయి, మిల్క్ బాటిల్ ఉంది, యాపిల్స్ ఉన్నాయి. వాటిని చూడగానే, అమ్మయ్యా, ఈ పూటకి తినటానికి ఏమిటి అనే సమస్య లేదు అనుకుంది. టీ కలుపుకుని కప్పులో పోస్తుండగా ఫోన్ గణగణ మోగింది.
సుచరిత టీ కప్పు తీసుకునే డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి ఫోన్ తీసింది. హలో, అవతల నుంచి ఒక మగ కంఠం వినిపించింది. ఎస్ అంది. హలో సుచి, నేను అజిత్ని మాట్లాడుతున్నాను, షీలా ఉందా? తను ఇంకా హోటల్ నుంచి రాలేదు, లేట్గా వస్తానని చెప్పింది. రాగానే నేను మిసెస్ ఇరానీ ఇంట్లో వెయిట్ చేస్తుంటాను, అక్కడికి వచ్చేయమని చెప్పు. డిన్నర్కి బయటికి తీసుకువెళ్తానని చెప్పు. ఓకే ఓకే. హౌ ఆర్ యూ? ఫైన్. హౌ ఈజ్ యువర్ ఫోటోగ్రఫీ? ఫైన్, థ్యాంక్ యూ. నేను షీలా కోసం వెయిట్ చేస్తుంటాను, రాగానే చెప్పటం మర్చిపోవుగా. గుమ్మంలో అడుగు పెట్టగానే చెబుతాను, వాగ్దానం చేస్తున్నట్టు అంది. థ్యాంక్ యూ, నైస్ గాల్. అతను ఫోన్ పెట్టేశాడు. సుచరిత టీ తాగడం పూర్తి చేసి కప్పు తీసుకువెళ్ళి వంట ఇంట్లో కడిగి పెట్టేసి వచ్చింది. తిరిగి వస్తూ బాల్కనీలోకి వెళ్ళింది. ఎదురుగా ఆకాశంలో చొచ్చుకు వెళుతున్నట్టుగా వేరే అపార్ట్మెంట్స్, వాటిలో లైట్లు వెలగటంతో అవి దీప తోరణాల్లా మెరిసిపోతున్నాయి. సుచరిత బాల్కనీ గోడికి చేతులు ఆనించి కింద రోడ్డు మీదకి చూసింది. చీమల్లా వెళుతూ కార్లు, జనం అలా చూస్తుంటే మన ఉనికి అత్యంత అల్పంగా ఉంటుంది. సుచరిత జీవితం హఠాత్తుగా సుళ్ళు తిరుగుతున్న ప్రవాహంలో కొట్టుకుపోతున్న గడ్డిపోచలా, తన స్వయం శక్తికి ప్రాధాన్యత లేనట్టుగా, తను భగవంతుడు కీ ఇచ్చి నడిపిస్తున్న బొమ్మలా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. తను బొంబాయి మాధవరావు గారి దగ్గరికి వచ్చింది. ఆయన పుస్తకానికి ఫోటోలు తీయటం అనే పని తను ప్రాణం పెట్టినట్టే నిర్వర్తించింది. మాధవరావు గారు కుందన్ షా ఫ్యామిలీ ఫ్రెండ్ అని ఆయన ఇక్కడ మళ్ళీ పరిచయం అవుతారని మాత్రం కలలో కూడా అనుకోలేదు. ఒకసారి ఉదయం కాలింగ్ బెల్ మోగింది. మాధవరావు గారు స్టడీ రూమ్లో ఉన్నారు. తనే వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా కుందన్ షా చాలా ఇన్ఫార్మల్గా సూటు బూటు లేకుండా ప్యాంట్ షర్టుతో. తను నివ్వెరపోయింది. మీరా? తెలుగులో అనుకోకుండా ఆశ్చర్యంగా ఆనందంగా అనేసింది. ఆయన సుచరిత కళ్ళల్లో ఆనందం చూశారు. ఆయనకి తనెవరో గుర్తుకు రావటం లేదు, అది తెలుస్తూనే ఉంది. చూపుడు పేలు చూపిస్తూ సందేహంగా ఎక్స్క్యూజ్ మీ అన్నాడు. సుచరిత ఉత్సాహంగా ఇంగ్లీష్లో తనని తానే పరిచయం చేసుకుంది. ఆయన చేతుల మీదుగా హైదరాబాద్లో బహుమతి అందుకున్న వైనం గుర్తు చేసింది. ఆయనను తను ఫోటోలు తీసిన సంగతి కూడా చెప్పింది. ఓ, ఆయన గుర్తు చేసుకున్నారు. ఇంతలో మాధవరావు గారు అక్కడికి రానే వచ్చారు. సుచరితని ఆయన కుందన్ షాకి పరిచయం చేస్తుంటే ఎక్స్క్యూజ్ మీ అంటూ ఆయనే సుచరితని మాధవరావుకి పరిచయం చేశారు. ఇద్దరు గొల్లున నవ్వుకున్నారు. ఇది మరీ బాగుంది, మాధవరావు గారు అన్నారు. తర్వాత మాధవరావు గారి ద్వారా తెలిసింది, కుందన్ షా మాధవరావు గారు బొంబాయిలో కలిసి చదువుకున్నారు. వీడు చిన్నప్పుడు ఒట్టి అల్లరి విధవ, చదువులో మొద్దు. మేము ఎవ్వరం వీడు ఇంత పేరు తెచ్చుకుంటాడని కలలో కూడా అనుకోలేదు అని చెప్పారు మాధవరావు గారు. వాడి జీవితం ఒక విషాదం. ప్రేమించి తల్లిదండ్రులకి ఎదురు తిరిగి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఇద్దరు పన్నెంటి పిల్లలు. పిల్లలకి 8 సంవత్సరాల వయసులో 6 నెలల వ్యవధిలో మెదడుకు సంబంధించిన విషజ్వరాలతో పోయారు. వారికి క్యాన్సర్ అని తెలిసింది. 7 తిరగకుండానే ఆ అమ్మాయి కూడా పోయింది. ఎంతమంది మేం ఎన్ని విధాలు చెప్పినా మళ్ళీ పెళ్లి చేసుకోలేదు, ఆ చాప్టర్ అయిపోయింది అనేవాడు. కిందటి జన్మలో నేను ఏదో మహాపాపం చేశానని, అది ఈ జన్మలో శిక్ష అనుభవిస్తున్నానని అంటాడు. ఎప్పుడు చూసినా నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు. అందరికీ ఉపకారం చేస్తాడు. డబ్బు సంపాదనలో 1 పైసా దాచుకోడు. ఒక్క క్షణం ఊరికే ఉండకుండా పనిచేస్తాడు. 1 సెకను పని లేకుండా ఊరికే ఉండాలి అంటే అది భరించలేని నరకం నాకు అంటాడు. మాధవరావు చెప్పిన ఈ విషయాలు తెలిసిన తర్వాత సుచరితకి ఆయనంటే గౌరవాభిమానాలు రెట్టింపైనాయి. హౌ ఈజ్ యువర్ ఫ్రెండ్? ఒకసారి అడిగారాయన. ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంది. అదేమిటి? ఆయన ఆశ్చర్యపోయారు. సుచరిత దించుకున్న ముఖం చూసి భుజం మీద తడుతూ, దట్ ఈజ్ లైఫ్ మై డియర్, మనం అనుకున్నది జరగదు, జరిగేదాన్ని మనం స్వీకరించాలి, ప్రతి మనిషి జీవితము దాదాపు ఇలాగే కనిపిస్తుంది అన్నారు. మాధవరావు గారికి ఫారెన్ వెళ్లే ఛాన్స్ రావటంతో ఆ పుస్తకం వాయిదా పడిపోయింది. సుచరితకి ఏదైనా ఉద్యోగం చూపించమని మాధవరావు గారే కుందన్ షాని అడిగారు. ఫోటోగ్రాఫీలో ఆ అమ్మాయికి నైపుణ్యం ఉంది. మా యూనిట్లో ఎందుకు చేరకూడదు? 1-3 నెలలు మా కింద అసిస్టెంట్గా పనిచేస్తే, ఆ పైన ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఏ ఇన్స్టిట్యూట్లోనైనా చేరి డిప్లొమా అయినా చేయవచ్చు అంటూ ప్రోత్సహించారాయన. సుచరిత ఆ వారంలోనే ఆయన యూనిట్లో చేరింది. అక్కడ తను ఒక్కతి కాదు, ఇంకా 3 ఆడపిల్లలున్నారు. యూనిట్లో చేరిన రోజు నుంచి ఒకటే ఊపిరి ఆడని పనిలో ఉరికినట్టయింది. ఆ తర్వాత 2 రోజులకే వైల్డ్ లైఫ్ ఇన్ తెక్కడి అనే డాక్యుమెంటరీ తీయటానికి కేరళ వెళ్ళిపోవటం జరిగింది. 3 వారాల తర్వాత యూనిట్ బొంబాయి తిరిగి వచ్చింది. మాధవరావు గారు వెళ్ళిపోవటంతో
సుచరిత ఎక్కడ ఉండటమా అనే ప్రశ్న వచ్చింది. సుచరిత వర్కింగ్ ఉమెన్ హాస్టల్ వెతుకుతుంటే కుందన్ షా షీలాని పరిచయం చేశాడు. షీలా ఒక 5-స్టార్ హోటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తుంది. ఆమెకు పేయింగ్ గెస్ట్ కావాలట. అలా అయితే ఇంట్లో ఆడతోడు దొరికినట్టు ఉంటుంది, ఆర్థికంగా లాభదాయకంగానూ ఉంటుంది. ఇద్దరూ మంచి అమ్మాయిలు, ఒకరికి ఒకరు తోడు దొరికారు అన్నాడు కుందన్ షా నవ్వుతూ. సుచరితకి మొదట్లో ఈ ఫ్లాట్లోకి వచ్చిన కొత్తలో షీలా లైఫ్ స్టైల్ చూస్తే చాలా భయం, కంగారు వేసినాయి. షీలా గీవాత పాణాజీ దగ్గర ఒక పల్లెటూరు. షీలాకి చిన్నప్పుడే తల్లిపోయిందట. తండ్రి వేరే పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి పెట్టే బాధలు పడలేక పాణాజీ పినతండ్రి ఇంటికి వచ్చి అక్కడ చదువుకుంటుంది. అక్కడ ఒకతను కలిశాడు, పెళ్లి చేసుకుంటానని బొంబాయి తీసుకువచ్చాడు. షీలాకి బ్యూటీ క్లినిక్లో జాబ్ వచ్చింది. కొద్ది రోజులు ఇద్దరూ కలిసే ఉన్నారు. అతను రావటం మానేశాడు. షీలా ఆరా తీస్తే అతను వేరే పెళ్లి చేసుకునే ఉద్దేశంలో ఉన్నాడు. షీలా అతని ఇంటికి వెళితే చాలా అవమానపూర్వకంగా మాట్లాడట. షీలాకి ఆవేశం వచ్చింది, అవమానం అనిపించింది. కానీ ఏం చేయగలదు, ఊరు కాని ఊరు, నా అనే అండ ఎవరూ లేరు. తనకి జరిగిన దగ మోసం గుండెల్లో సమాధి చేసి కుళ్ళి కుళ్ళి ఏడవటం మినహా ఇంకేం చేయలేకపోయింది. ఇది జరిగి 6 ఏళ్ళకి పైగా అయింది. ఇప్పటి షీలా వేరు, చాలా అనుభవం గల ఆరిందల మాట్లాడుతుంది. నవ్వుతూ తొళ్ళుతూ ఉంటుంది, జోక్స్ చేస్తుంటుంది, అందరితో స్నేహంగా ఉంటుంది, మగవాళ్లతో పరిచయాలు పెంచుకుంటుంది. కానీ మనసుని మాత్రం ప్రలోభ పడనీయదు. మగవాడి అనుబంధంతో జీవితం సర్వస్వం అని అనుకునే ఆడది పరమ మూర్ఖురాలు అంటుంది. ఈ మనిషి నన్ను వదిలేస్తుందేమోననే బెదురులోనే మగవాడిని ఉంచాలి అంటుంది. అసలు అలాంటి మగవాళ్లతోనే స్నేహం చేయాలి, మిగతా మగాళ్ళని దూరంగా ఉండాలి అంటుంది. షీలా ఎన్నో ఉద్యోగాలు మారి ఇప్పుడు హోటల్ రిసెప్షనిస్ట్గా పనిచేస్తుంది. ఇంకోటి ఏదైనా మంచిది దొరికితే ఇది వదిలేస్తాను అంటుంది. షీలాను చూస్తుంటే సుచరితకి విచిత్రంగా అనిపించేది. షీలాలో ఉన్నంత నిజాయితీ, స్నేహభావం ఇంతవరకు ఏ స్త్రీలోనూ చూడలేదనిపిస్తుంది. షీలాలో మగవాడిలో ఉండే తెగింపు, ధైర్యం ఉన్నాయి. చాలామంది మగాళ్ళు షీలా అంటే భయపడతారు. ఈ బొంబాయి మహానగరంలో షీలా లాంటి ఆడపిల్లలు ఎంతమందో. కుందన్ షాకి షీలా పొగరు, ధైర్యం అంటే చాలా ఇష్టం. ఆడపిల్లలు ఈ రోజుల్లో అలాగే ఉండాలి అంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆసక్తికరమైన జీవితం. ఈ నగరం ఒక మానవ జీవిత గ్రంథాలయం అనిపిస్తుంది. ఎవరో వ్రాసిన పుస్తకాల కోసం మనం ఏ లైబ్రరీకి వెళ్ళనవసరం లేదు. కాస్త చూసే నేర్పు, గమనించగలిగే శ్రద్ధాశక్తులు ఉంటే మన చుట్టూరానే ఎన్నెన్నో సజీవ మానవ గ్రంథాలు. వారిని చదివే ఓపిక, తీరుబడి మనిషికి ఉండాలి. కానీ షీలాతో పరిచయం, స్నేహం, సుచరితలో ధైర్యస్థైర్యాలు వచ్చినాయి. ప్రతి స్త్రీకి తన జీవితం పట్ల తనకి నమ్మకం, భవిష్యత్తు మీద ఆశ, ఆనందం ఉంచుకోవాలి అనేవారు కుందన్ షా. రవి అన్నయ్య పోవటంతో తన జీవన ఓడకి లంగరు తెగిపోయినట్టే అయిపోయింది. ఓడ జీవన ప్రవాహంలో ఎక్కడికో వెళ్ళిపోతుంది. దాన్ని ఆపే శక్తి తనకి లేదు. జీవన వేగం వెంట సుచరిత పరుగులు తీస్తుంది. ఈ పరుగులో హేమంత్ దూరం అయిపోతున్నాడు. తను ఎంత బిజీగా ఉన్నా ఒక్కరోజు కూడా రవి అన్నయ్య గుర్తుకు రాకుండా ఉండడు. అలాగే హేమంత్ కూడా. హేమంత్ ఆనాడు తన పుట్టినరోజున బహుమతిగా ఇచ్చిన ఈ కెమెరా ఈనాడు తన జీవనాధారం అయ్యింది. ఆనాడు యాదగిరి గుట్టు మీద అతను తన చేతులు పట్టుకుని కెమెరాలో నుంచి చూడటం నేర్పిన క్షణం తన జీవన గమ్యానికి మొదటి మెట్టు ఇది అవుతుందని తన కలలో కూడా ఊహించలేకపోయింది. కెమెరాని చేతులతో పట్టుకుంటే ఒక్క నిమిషం హేమంత్ గుర్తుకు వస్తాడు. సుచరిత తన పడక గదిలో మంచానికి ఎదురుగా ఉన్న టేబుల్ మీద రవి అన్నయ్య ఫోటోతో పాటు హేమంత్ ఇచ్చిన కెమెరా కూడా పెట్టుకుంది. కుందన్ షా తర్వాత సుచరితకి అంతకంటే అధునాతనమైన ఖరీదైన కెమెరా ఇచ్చాడు. కానీ హేమంత్ ఇచ్చిన కెమెరా ఉందే, అది తన ప్రాణం. అప్పుడప్పుడు తను ఒంటరిగా వీధిలోకి వెళ్ళిపోయి దానితో ఫోటోలు తీస్తుంది. ఆ తీయటంలో ఎంత ఆనందం. ఒక్కొక్కసారి రాత్రివేళ తను ఇలా ఒంటరిగా ఉండలేనని ఎంతగానో అనిపించేది. తనకు జీవన గమ్యం హేమంత్ ఒక్కడే అనిపించేది. ఎంత పని చేసినా, ఎంత బిజీగా ఉన్నా ఊరట చెందని ఈ మనసు అతని దగ్గరగా కూర్చుండి అతని మోకాల మీద చెంప ఆనిస్తే హాయిగా ఉంటుంది అనిపించేది. ఆ క్షణంలో మగవాణ్ణి గురించి షీలా అనే మాటలు, మగవాడి ప్రేమ అనుభవం ఎరుగని పొల్లులా అతి తేలికగా గాలిలో చెదిరిపోయినట్టుగా ఉండేది. ఈ సృష్టిలో స్త్రీ పురుషులిద్దరూ చెరి సమభాగాలు. వారిలో ప్రేమ నిండిన ఏకత్వం లేకపోతే ఆ జీవితాలు పరిపూర్ణం కానే కాదు. షీలా ఒట్టి ఊక. సుచరితకి ప్రతిరోజు నేను వచ్చేసిన తర్వాత హేమంత్ ఎలా ఉన్నాడు, ఏమని ఆలోచిస్తున్నాడు అని తెలుసుకోవాలని అనిపించేది. ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడినాయి.
కుందన్ షాకి జరిగినదంతా చెబితే ఆయన తనకి కోరిన డబ్బు ఎక్కడైనా అప్పు ఇప్పించగలరేమో, హేమంత్ ఆర్థికపరమైన చిక్కులు తీర్చవచ్చు. తను హేమంత్కి ఉత్తరం వ్రాస్తే సుచరిత ఆ రోజు కూర్చుని అతనికి ఉత్తరం వ్రాసింది. ప్రియమైన హేమంత్, నీకు చెప్పకుండా వెళ్ళిపోయానని కోపంగా ఉందా? నేను కావాలనే నా ఉనికి నీకు తెలియకుండా జాగ్రత్త పడ్డాను. నీకు కోపం వస్తే నన్ను క్షమించు. ఆ పరిస్థితిలో నాకు అంతకంటే మార్గం తోచలేదు. నీకు సాయమైనా చేయాలి, లేకపోతే నీకు దూరంగా వెళ్ళిపోయి నీకు అడ్డు అయినా వైదొలగాలి. అది నిన్ను ప్రేమించే వ్యక్తిగా నా ధర్మం అనుకున్నాను. హేమంత్ మనసు ఏమిటో నాకు బొత్తిగా అంతుపట్టడం లేదు. నేను పగలంతా పనిలో చాలా ధైర్యంగా బాగానే సరైన పనే చేశాను అనిపిస్తుంది, కానీ రాత్రి అయితే చాలా భయం వేస్తుంది. నీకు దూరంగా ఉండాలని నాకు నేను వేసుకున్న శిక్ష వేయింతలుగా శారీరకంగా మానసికంగా నన్ను ఒక ఒంటరితనపు జైలులో ఊపిరాడినట్టు బంధించి వేస్తున్నట్టుగా అనిపిస్తుంది. హేమంత్, నువ్వు బొంబాయి వచ్చేయి. నేనెక్కడ ఉన్నానో నీకు తెలియచేస్తున్నాను. నువ్వు వచ్చిన తర్వాత నీ గుండెల్లో తలదాచుకుని నీకు దూరంగా వెళ్ళాలి అనే ఈ పిచ్చి పని నేను ఎందుకు చేశానో స్వయంగా చెబుతాను. నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను. నా మీద కోపంగా ఉందా? కోపతాపాలకి అలకలకి అతీతమైనది మన అనుబంధం అని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను. మన ఇద్దరిలో ఎవరినైనా సరే ఒకరిని ఒకరు సంప్రదించకుండా ఏమైనా చేయవచ్చు. ఆ స్వేచ్ఛలో ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం ఉండాలి. ఎవరు ఏది చేసినా ఇద్దరి మంచి కోసమే అన్న నమ్మకం మన వెన్నెముకగా అవ్వాలి. హేమంత్, నేను నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నీ నుంచి దూరంగా వెళ్ళిపోయింది నేనే, నీకు దగ్గరగా ఉండాలని ఆశిస్తున్నది నేనే. నన్ను నువ్వు తప్ప నేను కూడా సరిగ్గా అర్థం చేసుకోలేను అనిపిస్తుంది. వచ్చే హేమంత్, ఈ టైం క్షణం క్షణం తాబేలు నడకలా ఎప్పటికీ నడుస్తుందో అనిపిస్తుంది. నీ మెడ చుట్టూ చేతులు పెనివేసి నీ గుండెల్లో తలదాచుకున్నప్పుడు కానీ నా మనసుకు నిశ్చింత అనే భావన రాదు. వచ్చేయి. నీ సుచి. మర్నాడు ఉత్తరం పోస్ట్ చేస్తుంటే మనసు ఆనంద విహంగమయ్యింది. తలెత్తి చూస్తే రోడ్డు పక్కన విరగబూసిన పసుపు పచ్చటి పూల చెట్టు. సుచరిత మెల్లగా నడుస్తుంది. ఎదురుగా పార్కులో పిల్లలు ఆడుకుంటున్నారు. సుచరితకి తను అలా నడుస్తుంటే ఈ క్షణంలో తను ఇక్కడ ఒంటరిగా నడుస్తుంది. 2-3 రోజుల తర్వాత హేమంత్తో కలిసి నడుస్తుంది. అతని చెయ్యి తన నడుం చుట్టూ, తను అతనితో చెబుతూ ఉంటుంది, హేమంత్ ఇక్కడే నీకు ఉత్తరం పోస్ట్ చేశాను. ఆ పోస్ట్ బాక్స్ ఇదే. నేను చాలా అదృష్టవంతురాలిని కదూ. నేను తప్పు చేసినా నువ్వు క్షమించి సర్దిద్దేశావు. ఓ సుచి, హేమంత్ నవ్వు చెవుల్లో నుంచి గుండెల్లో మారుమోగుతూ వినిపిస్తుంది. మనసు నిండా ఎన్నెన్నో ఆలోచనలు. మనసు ఆనంద విహంగంలా ఉండటంతో అడుగులు అతి తేలికగా పడుతున్నాయి. ఫ్లాట్కి తిరిగి వచ్చింది. వస్తూ దోవలో హేమంత్కి ఇష్టమైన తెల్ల గులాబీలు కొని తెచ్చింది. అతని గదిలో మంచం పక్కన ఫ్లవర్ వేజ్లో చేయి చేస్తే తాకటానికి అందేలా అమరుస్తుంటే షీలా వచ్చింది హడావిడిగా. సుచి, నిన్ను నీకు పోస్ట్ వచ్చింది. అదే టైంలో అజిత్ వచ్చాడు. నీకు ఉత్తరం ఇవ్వటం మర్చిపోయాను. ఈ అజిత్ ఉన్నాడే, అతను వస్తే నా మతి నా దగ్గర ఉండనీయడు. నీకు తెలుసుగా అతని ధోరణి. నేను వెళ్తున్నాను, రాత్రికి రాను నేను. జాగ్రత్తగా తలుపులు చూసి వేసుకో అంటూనే వెళ్ళిపోయింది. గదిలో మంచం మీదకి షీలా విసిరిన కవర్లు చూసింది. ఒకటి ఉత్తరం, మరొకటి ఏదో శుభలేఖ. సుచరిత ఉత్తరం చూసింది. రేణుకు రాసింది. వెంటనే తీసుకుని చించి మంచం మీద కూర్చుని ఆనందంగా చదువుకోసాగింది. ప్రియనేస్తం సుచి, నువ్వు తెక్కడి నుంచి వచ్చేసి ఉంటావని ఆశిస్తున్నాను. నీకో శుభవార్త, నా పెళ్లి సెటిల్ అయింది. ఇంకో శుభవార్త, వరుడు ఎవరో తెలుసా? ఆ రోజు నువ్వు ఊరు వెళ్లే ముందు ఓకే చేసిన అతనే నేను ఓకే చేశాను. ఎందుకంటే ఆ అబ్బాయి సంబంధం, ముఖ్యంగా అతని కుటుంబ గౌరవం, అతని తల్లి మమ్మీకి డాడీకి చాలా ఇష్టమైంది కాబట్టి. నువ్వు అతన్ని చూసి ఇతను నిన్ను సుఖపెడతాడు అనిపిస్తుంది అన్నావు, గుర్తుందా? నాకు నీ సర్టిఫికేట్ మమ్మీ డాడీలకి ఇష్టం. ఇంతకంటే ఇంకేం కావాలి? సుచి, ఇదేమిటి? ఇంతలోనే మా అన్నయ్యని ఎలా మర్చిపోయింది అనుకుంటున్నావు కదూ. ఏం చేయను, నా ఇబ్బంది నాది. నేను పెళ్లి చేసుకోకుండా ఉండటానికి కుదరదు. ఎందుకంటే మమ్మీ డాడీ ఊరుకోరు, సంఘం ఊరుకోదు. వాళ్ళకి ఎదురు తిరగాలి అంటే ఇక ఒక్కటే మార్గం, నేను చచ్చిపోవాలి. కానీ సుచి, నాకు చచ్చిపోవాలని అస్సలు లేదు, బ్రతకాలని ఉంది. చిత్రంగా అనిపిస్తుందా? నేను ఒట్టి స్వార్థపరురాలుగా అనిపిస్తున్నానా? నేను రవి కోసమే బ్రతుకుతున్నాను అంటే నువ్వు నమ్మవు కదూ. మీకు అర్థం కాదులే. నువ్వు మాత్రం పెళ్లికి తప్పకరా. శుభలేఖ పంపిస్తున్నాను. నువ్వు ఓకే చేసిన ఇతను చాలా మంచివాడు. నా జీవితంలో ఇతను రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నీతో ఏదో చెప్పాలి. నువ్వు పెళ్లికి వస్తావుగా అప్పుడు. ఇట్లు నీ రే.
సుచరితకి ఆ శుభలేఖ చూసేసరికి కళ్ళు తిరిగినాయి. రేణు ఉత్తరం మళ్లీ చదివేసరికి మతిపోయినట్టయింది. మనసంతా కంగారు, తొట్టుపాటు ముప్పిరిగున్నాయి. ఏం చేసింది తను? ఓ పక్క హేమంత్ పెళ్లి రేణుతో నిశ్చయమయ్యి 4 రోజుల్లో వివాహం జరగబోతుంటే హేమంత్కి తనని స్వీకరించమని ఉత్తరం రాసింది. సుచరిత క్షణం కూడా ఆలస్యం చేయలేదు. గబగబా బ్యాగ్ తీసుకుని బాణముల బయటికి తీసుకువెళ్ళింది. ఆ పోస్ట్ బాస్ దగ్గరికి వచ్చింది. దానిమీద నెస్ట్ క్లియరింగ్ రాత్రి 8 గంటలకి అని ఉంది. అంటే తను పోస్ట్ చేసిన ఉత్తరం వెళ్ళిపోయిందన్నమాట. ఓ గాడ్! పోస్టాఫీస్కి పరిగెత్తింది. సారీ మేడం, పోస్ట్ ట్రైన్కి వెళ్ళిపోయింది అన్నారు అధికారులు. సుచరిత ఉసూరంటూ ఫ్లాట్కి తిరిగి వచ్చింది. ముఖం ఎండదెబ్బ తగిలి వాడిన లతలా ఉంది. 2 రోజులు సుచరిత మంచంలోంచి లేవలేదు. మతిపోయినట్టే ఉండిపోయింది. కుందన్ షా బాంబే ది బ్యూటిఫుల్ అండ్ అగ్లీ సిటీ అనే షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు. సుచరిత దానికోసం వెళ్లాల్సి ఉంది. రాలేనని, ఒంట్లో బాగలేదని ఫోన్ చేసి చెప్పింది. షీలా సుచరిత గదిలోకి వచ్చింది. మంచం మీద పడుకుని ఉన్న సుచరిత నుదుటి మీద చేయి వేస్తూ, నిన్ను ఎప్పుడూ ఇలా చూడలేదు, ఈ గది వదిలి రావటం లేదేమిటి, ఏమైంది అంది. ఒంట్లో బాగోలేదు అంది. పద, డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాను అంటూ బలవంతం చేసింది. షీలా, ప్లీజ్ లీవ్ మీ అలోన్ అంది. ఆ మాట చాలా ఖచ్చితంగా, నిర్మోహమాటంగా ఉంది. షీలా సుచరితని వింతగా చూసి, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ అనేసి వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం షీలా వచ్చేసరికి సుచరిత డ్రెస్సెస్ అయ్యి పెట్టి సర్దుకుంది. షీలా ఆశ్చర్యపోయింది. ఇదేమిటి, ఉదయం చూస్తే మంచంలోంచి లేవలేనట్టు పడి ఉన్నావు, ఇప్పుడు హఠాత్తుగా ఈ ప్రయాణం ఎక్కడికి? నా ఫ్రెండ్ పెళ్ళి, మొదట వెళ్ళకూడదని అనుకున్నాను, కానీ వెళ్లకుండా ఉండలేకపోతున్నాను అంది. అలాగా, విష్ యూ ఎ వెరీ హ్యాపీ జర్నీ, హ్యావ్ ఎ నైస్ టైం అంది షీలా. పెట్టి తీసుకుని వస్తుంటే సుచరిత చెవుల్లో షీలా అన్న ఆ మాటలు పడగానే కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగినాయి. ట్రైన్ బాగా లేట్ అయింది. సుచరిత వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది. పెళ్లికి అందుకోలేకపోయింది. పెళ్లి ఉదయం జరిగింది. సాయంత్రం రిసెప్షన్ కాబోలు, రంగురంగుల లైట్లు, రేణు వెడ్స్ హేమంత్ అని నిమిషానికి రంగు మారుతూ పరుగులు తీస్తున్నాయి. సుచరితకి లైట్లతో మెలమెలలాడుతున్న ఆ అక్షరాలు చూడగానే తనకి లోపలికి వెళ్ళగలిగే శక్తి కానీ సహనం కానీ లేనట్లుగా అనిపించింది. తన మనసు మీద తను అతి నిర్దాక్షిణ్యంగా మోయలేని భారం వేస్తున్నట్టుగా అనిపించింది. ఒక్క క్షణం వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా అనుకుంటుంది. పాదాలు వెనక్కి తిరిగి వెళ్ళిపోవటానికి తహతహలాడుతున్నాయి తప్ప ముందుకి జరగటానికి ఏమాత్రం అంగీకరించటం లేదు. ఇంతలో రేణు పిన్ని కూతురు శాంత సుచరితని చూడని చూసింది. అరే సుచరిత, ఇదేమిటి, పెళ్ళి పొద్దుటే అయితే ఇప్పుడో నువ్వు రావటం అంటూ వెనక్కి తిరిగి, రేణు ఒకసారి త్వరగా ఇలారా, ఎవరు వచ్చారో చూడు అంటూ కేక పెడుతూ సుచరిత చెయ్యి పెట్టి లోపలికి లాక్కెళ్ళింది. లోపలున్న రేణు బయటికి వచ్చింది. జేరీ ముద్దలాటి కంచిపట్టు చీరతో, పెద్ద పూల జడతో, నుదుట కళ్యాణ పొట్టుతో, ఒంటి నిండా మిలమిలా మెరిసిపోతున్న నగలతో, రేణు కొద్దిగా భారంగా వజ్రాలు పొదిగిన పూల చెట్టులా మెరిసిపోతుంది. నువ్వు వచ్చావా, ఇదేమిటి, చూసి చూసి ఇక రావనే అనుకుంటున్నాను అంటూనే రేణు వచ్చి సుచరితని కౌగిలించుకుంది. సుచి, ఉత్తరం అందిందా లేదా? నువ్వు నన్ను క్షమించలేదేమో, అందుకే రాలేదేమో అనుకున్నాను. నాకు తెలుసు నువ్వు అలాంటి చెడ్డ పనులు ఎప్పుడూ చేయవు. నీ గురించి అలా అనుకుంటున్నందుకు నేనే చెడ్డదాన్ని. నువ్వు వచ్చావు, నా భయం తీరింది ఇప్పుడు. రేణు అకస్మాత్తుగా పెద్దగా ఏడ్చేసింది. సుచరితకి కళ్ళ వెంట నీళ్లు వచ్చేస్తున్నాయి. అలా కళ్ళ వెంట నీళ్లు కారుతుంటే మనసు తేలిక పడుతున్నట్టుగా, ఈ ప్రపంచంలో నేను ఒంటరిదాన్ని కాను, నాకు రేణు అనే ప్రాణ స్నేహితురాలు ఉంది అన్నట్టుగా. ఇంతలో రేణు పినతల్లి అక్కడకు వచ్చింది. ఏడుస్తున్న రేణుని చూస్తూ బొగ్గులు నొక్కుంటూ, అయ్యయ్యో పెళ్ళి కూతురివి, ఏమిటమ్మా ఈ శోకాలు, అశుభం కదూ, ఒక చెంప రిసెప్షన్ టైం అయ్యింది, అందరూ వస్తున్నారు, అదిగో మీ అత్తగారు ఆయన వస్తున్నారు చూడు. రేణు చప్పున కళ్ళు తుడిచేసుకుంది. అమ్మాయి రేణు, ఇదిగో ఈ నెక్లెస్ పెట్టుకో అంటూ ఆప్యాయంగా పిలుస్తూ అటు వచ్చిన భానుమతి గారు అక్కడ సుచరితని చూడగానే నిలువున నీరైనట్టుగా అయింది. ఆవిడ వెనుక ఎవరితోనో మాట్లాడుతూ నింపాదిగా వస్తున్న హేమంత్ ఒక్క క్షణం ఆగిపోయాడు. సుచరిత అతన్ని చూడటం లేదు. చప్పున చూపులు మరల్చుకుని రేణు చెయ్యి గట్టిగా పట్టుకుంది. అత్తయ్య గారు, నా ఫ్రెండ్ సుచరిత, రేణు పరిచయం చేసింది. అలాగా అంది ఆవిడ ఎరగనెట్టే చూస్తూ. రేణు త్వరగా రమ్మా, అవతల అతిథులు వచ్చేశారు. ఆవిడ రేణు మెడలో నెక్లెస్ అలంకరించి అక్కడ ఇంకొక క్షణం నిలవకుండా వెళ్ళిపోయింది. వెళుతూ ఒక్కసారి వెనక్కి తిరిగి ఒక విషపు చూపు విసిరింది.
ఆ చూపులో శనిగ్రహములా నువ్వు ఇక్కడికి తయారయ్యావేమిటి అనే ఏవగింపు ఉంది. ఆ చూపు సుచరిత మనసు 1000 రంపాలతో చీల్చినట్టే ఉంది. హేమంత్ త్వర త్వరగా అక్కడికి వచ్చాడు. అప్పటికే రేణు అతని వైపు తిరుగుతూ, నా ఫ్రెండ్ సుచి, ప్రీసకి అని నేను అంటాను అన్నానే తనే, బొంబాయిలో ఉంటుంది, మంచి ఫోటోగ్రాఫర్, అసిస్టెంట్ కెమెరా ఉమెన్గా పనిచేస్తుంది అంది గబగబా. ఆ చెప్పటంలో గర్వం, ఆనందం, ఆత్మీయత. హేమంత్ సుచరితనే చూస్తున్నాడు. అతని దవడ ఎముక బిగిసింది. నమస్తే, చేతులు జోడించి పొడారిపోయిన పెదవులతో అంది. ఆ క్షణంలో సుచరిత ముఖం నలుపు ఎక్కిపోవటం అతను గమనించాడు. సుచరిత వెంటనే పక్కకు తిరిగి, రేణు, నాకు దాహం వేస్తుంది అంది. శాంత, చల్లటి నీళ్ళు పట్టుకురా. ఎవరున్నారు అక్కడ? రాముతో మంచి కాఫీ త్వరగా తీసుకురమ్మన్నారని చెప్పు అంది సుచరిత వైపు తిరిగి. ఇదేమిటి, నువ్వు వస్తున్నట్టు నాకు కనీసం టెలిగ్రామ్ అయినా ఇవ్వలేదేమిటి అంది ఫిర్యాదుగా. నువ్వు ఎక్కడున్నావో తెలియదు, మాధవరావు గారు బాబాయ్ గారి ఇంటికి పోస్ట్ చేశారు అందిందా లేదా, వస్తావా రావా అని సతమతమవుతున్నాను. శాంత ట్రేలో మంచినీళ్ళు కాఫీ పట్టుకుని వచ్చింది. హేమంత్ మధ్యలోనే చేయి చచ్చి కాఫీ కప్పు తీసుకున్నాడు. రేణు మంచినీళ్ళు గ్లాసు అందించింది. సుచరిత గబగబా తాగి గ్లాసు కింద పెట్టింది. హేమంత్ కాఫీ అందించాడు. సుచరితకి తీసుకోక తప్పలేదు. ఆ కప్పులో ఆ వేడి కాఫీ అతని ముఖం మీద విసిరాలని బలంగా అనిపించింది. తాగు సుచి అంది రేణు. సుచరిత తప్పనిసరిగా తాగింది. హేమంత్ చూస్తున్నాడు. అతను పెదవి కదపలేదు. రేణు సుచరిత చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్తూ హేమంత్తో, చూడండి, ఎంతమంది ముఖ్యమైన అతిథులు వచ్చినా సరే వెయిట్ చేయాల్సిందే. సుచి స్నానం చేసి డ్రెస్ చేసుకున్న తర్వాత కానీ నేను రాను. రా సుచి అంటూ లాక్కెళ్ళింది. అక్కడ ఎదురుగా హాలు వైపు వెళుతుంటే అక్కడ దానికి మెట్లు ఉన్నాయి. రేణు అతి జాగ్రత్తగా ఆ మెట్లు ఎక్కింది. రేణు జాగ్రత్త చూసి శాంత పకాలను నవ్వింది. ఏమిటది అంత జాగ్రత్త అంది. నా భయం నాది, చీర కుచ్చళ్ళు అడ్డు పెడితే అంది రేణు. పెడతావు, రిసెప్షన్ వాయిదా వస్తుందని భయం అవునా? నా భయం ఏమిటో నాకే తెలుసు అంది రేణు. అరగంట తర్వాత రేణు బలవంతం మీద సుచరిత పట్టు చీర కట్టుకుని రిసెప్షన్ జరిగే చోటికి వచ్చింది. చాలామంది వచ్చారు. వేదిక మీద హేమంత్ కుర్చీలో కూర్చుని ఉన్నాడు. రేణు వెళ్ళి అతని పక్కన కూర్చుంది. సుచరిత చెయ్యి మాత్రం వదల్లేదు. నువ్వు నా కుర్చీ దగ్గరే నిలబడు అంది. వేదిక మీద కాస్త ముందుగా ఒక పక్కన ప్రముఖ విద్వాంసుడు అయిన రాజం పిల్లే సంగీత కచేరీ జరుగుతుంది. సుచి, మా ఫోటోలెత్తి, రేణు పురమాయించింది. ఇప్పుడా? నా వల్ల కాదు, అలసటిగా ఉంది అంది. సుచి, నా దగ్గర నటించకు, నా పెళ్లిలో నువ్వు హుషారుగా ఉండాలి, కానీ నీరసం ఏమిటి, రారా అంది. సుచరిత ఇక తప్పదు అన్నట్టుగా 4-5 ఫోటోలు తీసింది. కెమెరా పట్టుకుని ఉన్న ఆ అతి నాజూకైన వేళ్ళు కంపిస్తూ ఉండటం హేమంత్ దృష్టిని దాటిపోలేదు. సుచరితకి ఆ క్షణంలో హేమంత్ని, రేణుని చూస్తుంటే వెనక్కి అడుగులేసి వేలు పెట్టి చూపిస్తూ, మీరిద్దరూ పెద్ద దొంగలు, హేమంత్ నన్ను, నువ్వు మా అన్నయ్యని మోసం చేశారు, ఈ క్షణంలో మీ ఇద్దరూ ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు, మీరు మనుషులేనా? కాదు కాదు, రాక్షసులు అని పెద్దగా అరవాలని అనిపించింది. తర్వాత డిన్నర్ ప్రారంభమైంది. అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఎవరి హడావుడిలో వారున్నారు. రేణుని ప్రతి ఒక్కరూ వచ్చి పలకరించి అభినందనలు తెలుపుతున్నారు. హేమంత్ను చూసింది సుచి. హేమంత్ సుచరితతో తగ్గు స్వరంతో ఏదో చెప్పబోయాడు. సుచరిత చప్పున అతని మాట వినేనట్టే తలతిప్పేసి, రేణు అంటూ దూరంగా ఉన్న రేణు దగ్గరికి వెళ్ళిపోయి చేయి గట్టిగా పట్టుకుంది. రేణు ఉలికిపాటుగా చూసి సుచిని చూడగానే నవ్వేస్తూ, అబ్బా, ఎవరో పిల్లలు భయపడి పరిగెత్తుకు వచ్చారని అనుకున్నాను. సుచి, ఏమిటా ముఖం, అడవిలో మృగాల మధ్య తప్పిపోయిన చిన్నపిల్లలా అంది. హేమంత్ మరోసారి సుచరిత దగ్గరకు వచ్చాడు. ఈసారి ప్రతిభ వెంటనే అక్కడికి వచ్చింది. అన్నయ్య, అమ్మ పిలుస్తుంది అంది. ప్రతిభ తల్లి పురమాయింపు మీద అన్నగారిని ఇక వదలలేదు. అతను ఎలాగో చెల్లెలిని వదిలించుకుని సుచరిత వైపు వస్తుంటే భానుమతి గారు గబగబా అక్కడికి ఎదురు వచ్చి, శంకరం బాబాయ్ పిలుస్తున్నారు, ఇలారా అంటూ తీసుకువెళ్ళింది. తర్వాత చూస్తే అతనికి సుచరిత కనిపించలేదు. రేణు అతనితో విడుదలోకి వచ్చింది. పావుగంట తర్వాత శాంత ఒక చీటీ తెచ్చి ఇచ్చింది. చూశారా సుచి ఏం చేసిందో అంది రేణు కోపంగా. ఏం చేసింది, కంగారుగా అడిగాడు. చీటీ అందించింది. అందులో ఇలా ఉంది, సారీ రేణు, నువ్వు విడిది నుంచి ఇంకో గంటకి కానీ రావు అని చెప్పారు. 6 గంటలో ట్రైన్ ఉంది, టైం అయిపోతుంది, వెళ్ళిపోతున్నాను సుచి.
ఆ రాత గబగబా తొందరలో ఏదో గీసేసినట్టుగా అస్పష్టంగా ఉంది. హేమంత్ గాఢంగా నిశ్వసించాడు. సుచరిత పెళ్లి నుంచి బొంబాయి వచ్చిన మరో రోజుని రాత్రివేళ 8 గంటలకి ఫోన్ మోగింది. షీల ఇంట్లోనే ఉంది. ఫోన్ పక్కన పెట్టి, సుచరిత నీకే ఫోన్ అని కేక పెట్టింది. ఎవరు, కుందన్ షాజీయేనా అంది సుచరిత. కాదు, ఎవరట? ముఖానికి క్రీమ్ రాసుకుంటున్న షీల భుజాలు ఎక్కిరేసి నవ్వుతూ చిలిపిగా చూస్తూ, ఆ గొంతు ఎప్పుడు వినలేదు, చాలా బాగుంది, నీ బాయ్ ఫ్రెండ్ అనుకుంటా అంది. సిల్లీగా మాట్లాడుకు, నాకు అలాంటి వాళ్ళు ఎవరూ లేరని ఎన్నిసార్లు చెప్పాను, సుచరిత అంటూనే వచ్చి ఫోన్ తీసుకుంది. హలో అంది. హలో సుచి, నేను హేమంత్ని. సుచరిత నిటారుగా అయింది. నేను నీతో మాట్లాడాలి. రేణు ఎలా ఉంది? పెదవులు పోడారిపోతుండగా అడిగింది. రేణు ఇంట్లో ఉంది, నేను మన ఆఫీసు నుంచి మాట్లాడుతున్నాను. మన ఆఫీసా? సుచరిత ఒంటి మీదకి బగబగమంటూ మంటలు వచ్చినట్టయింది. రేణుని అడిగానని చెప్పండి, నేను బిజీగా ఉన్నాను. ఉంటాను, ఫోన్ పెట్టేసింది. ఫోన్ పెట్టేసి క్షణం సేపు అలాగే నిలబడిపోయింది. వెళ్ళటానికి ఇటు తిరిగిందో లేదో మళ్ళీ మోగింది. కాస్త ఫోన్ తీయడియర్, నేను ముఖం కడుక్కుంటున్నాను, షీల కేక పెట్టింది. సుచరిత ఫోన్ తీసింది. హలో అంది. సుచి, ఫోన్ పెట్టేయకు, నేను నీతో మాట్లాడాలి ప్లీజ్. ఏమిటి? నీ ఉత్తరం నేను వచ్చేసరికి వచ్చి ఉంది. ఐఆమ్ వెరీ వెరీ సారీ. సుచరిత కంఠంలోకి దూసుకు వస్తున్న ఏడుపుని నిగ్రహించుకుంటూ అంది. సుచి, రేపు ఫ్లైట్లో బొంబాయి వస్తున్నాను, నీతో మాట్లాడాలి. సారీ, నేను ఈ రాత్రికే ఊరు వెళుతున్నాను. ఎప్పుడు తిరిగి వస్తావు? నాకు తెలియదు. నాకెవరితోనూ ఎలాంటి మాటలు పెట్టుకోవాలని లేదు. దయవుంచి నాకు ఫోన్ చేయవద్దు నా అనేసి ఫోన్ పెట్టేసింది. ఎవరది? ఎప్పుడు నువ్వు అలా ఆవేశంగా అరవగా నేను చూడలేదు. ముఖం టవలతో తుడుచుకుంటూ బాత్రూంలో నుంచి వస్తూ ఆశ్చర్యంగా అంది షీల. సుచరిత తన గదిలోకి వెళుతుంది. మళ్ళీ ఫోన్ మోగింది. నేను లేనని చెప్పు షీల. సుచరిత గదిలోకి వెళ్ళిపోయింది. హలో సారీ, తను ఇంట్లో లేదు, షీల ఫోన్లో చెప్పడం వినిపిస్తుంది. సుచరితకి పెద్ద పెట్టిన ఏడుపు వస్తుంది. మనసు గాలి దుమారంలో చిక్కుకున్నట్టుగా ఉంది. గదిలో అన్నగారి ఫోటో పెట్టిన టేబుల్కి చేతులు ఆనించి పెదవులు బిగపెట్టి ఏడుపు నిగ్రహించుకోవటానికి ప్రయత్నిస్తుంది. ఒక్కరోజు ముందు రేణు ఉత్తరం కానీ శుభలేఖ కానీ అంది ఉంటే ఈరోజు తను ఆ ఉత్తరం గురించి ఇంత తలదించుకోవలసిన పని ఉండేది కాదు. సుచరిత మంచం మీద కూలపడింది. ఒక చేతిని మరో చేయి ఆసరాకి అన్నట్టు గట్టిగా పట్టుకుని ఉన్నాయి. లేదు, హేమంత్కి తనంటే నిజంగా ఇష్టం లేదు. అసలు ఆలోచించి చూస్తే ఎప్పుడూ లేదేమో అనిపిస్తుంది. అతను ఎంతసేపు అన్నయ్యతో కలిసి చేయబోయే వ్యాపారాన్ని పటిష్టం చేసుకోవటానికే తనని ఒక పావుగా వాడుకున్నాడు. అది తన తలకి ఎక్కలేదు. ఇప్పుడైనా ఎక్కించుకోవడం మంచిది. సుచరిత టేబుల్ మీద పడి ఉన్న ఫోటోలు తీసి చూసింది. అవి హేమంత్ రేణు పెళ్లినాటి ఫోటోలు. హేమంత్ని చూసింది. అతను ఎంత నిశ్చింతగా నవ్వుతున్నాడు. కొత్త వాళ్ళు చూస్తే ఆ నవ్వు ఎంత నిష్కల్మషంగా ఉంది అనుకుంటారు. అతని కళ్ళల్లో ఆ ఆనందం చూస్తే సుచరితకి కడుపులో శూలాలు గుచ్చినట్టే అనిపించుతుంది. మర్నాడు ఉదయం సుచరిత ఇంకా మంచం మీద నుంచి లేవలేదు. షీల వచ్చి నిద్రలేపింది. గుడ్ మార్నింగ్ సుచి, టెలిగ్రామ్ అంటూ అందించింది. నాకా? ఎక్కడి నుంచి? ఆశ్చర్యంగా అంటూ తీసి చదువుకుంది. డోంట్ బిహేవ్ ఫూలిష్లీ, కమింగ్ టుడే, హేమంత్. మై గాడ్, చివరి మాట చదవగానే లేచి కూర్చుంది. ఏమైంది? గుమ్మం దాటి వెళ్తున్న షీల వెనక్కి తిరిగి కంగారుగా అడిగింది. నాకు అర్జెంట్ పనుంది, వెళ్ళాలి అంది లేస్తూ. అదేమిటి? రాత్రి ఎక్కడికి వెళ్ళను, ఒంట్లో బాగోలేదు అన్నావుగా అంది. సారీ షీల, మర్చిపోయాను. సుచరిత 10 నిమిషాల్లో తయారై వెళ్ళిపోతూ, షీల నా కోసం ఎవరైనా వస్తే నేను ఊరు వెళ్ళానని చెప్పు. ఎప్పుడు వస్తానో తెలియదను. కుందన్ షాజీ ఆఫీసు అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఇవ్వద్దు. జస్ట్ నేను లేను అని చెప్పు అంది వెళ్తూనే. షీల అర్థం కానట్టు చూస్తూ ఓకే అంది. సుచరిత ఎప్పుడూ నింపాదిగా నిండుకుండలా తొణకనట్టుగా ఉంటుంది. తను మాట్లాడే ప్రతి మాట, తను చేసే ప్రతి పని తనకి క్షుణ్ణంగా తెలిసినట్లుగా ఉంటుంది. అలాంటిది ఈరోజు ఆ ప్రభావానికి పూర్తి వ్యతిరేకంగా కనిపిస్తుందేమిటి? సుచరిత రాత్రి 10:30 గంటలకి సరితా నాయర్ ఇంటి నుంచి షీలాకి ఫోన్ చేసింది. షీల, నా కోసం ఎవరైనా వచ్చారా? ఆ, హేమంత్ వచ్చాడు. వెళ్ళిపోయాడా? ఉన్నాడు. మేమిద్దరం ఇప్పుడే డిన్నర్ తినబోతున్నాం. హీఈస్ సో నైస్ యార్ సుచి, ఎ జెంటిల్మ్యాన్, షీల రహస్యంగానే మళ్ళీ చెప్పింది. నువ్వు ఊరు వెళ్ళావని చెప్పాను, నేను ఫోన్ చేసేదాకా ఇంటికి రాకు. కొంతమంది దగ్గర నేను అబద్ధం ఆడతానని తెలిసి నా మర్యాద పోగొట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు.
సుచరిత ఫోన్ పెట్టేసింది. షీల సంగతి బాగా తెలుసు. డ్యూటీ లేనప్పుడు, అజిత్ రానప్పుడు ఇంట్లో ఒక్కతే ఉండాలంటే విసుగు. ఎవరైనా వస్తే భోజనానికి ఉండమని ప్రాణం తీస్తుంది. వంట చేస్తున్నానంటూ గంటలు గంటలు జాప్యం చేస్తుంది. 11:30కి షీల ఫోన్ చేసింది. ఇక నువ్వు రావచ్చు అంది. సుచరిత ఇంటికి వచ్చింది. షీల తలుపు తీస్తూనే మొదలుపెట్టింది. హేమంత్ మీ అన్నయ్య ఫ్రెండట కదా, నీకు అతని బిజినెస్లో పార్ట్నర్షిప్ ఉన్నట్టు కదా, నువ్వు దొంగవి, నాకు ఏం చెప్పనేలేదు. అతను ఎంత మంచివాడు, ఆ కూర్చోవటం, ఆ మాట్లాడటం, బుద్ధిగా భోజనం చేయటంలోనే ఆ హుందాతనం తెలుస్తుంది. నేను ఈ నైటీ వేసుకుని అంతసేపు అతని ఎదురుగా కూర్చున్నా, ఒక్కసారి కూడా ఇటు చూడలేదు, గుండెల వైపు చూపిస్తూ అంది. నీ గురించి అడిగాడు, నేను పెద్దగా ఏం చెప్పలేదులే, నీ గదిలో కూర్చున్నాడు, నీ 2-in-1 పెట్టుకున్నాడు, నేను వంట చేసి వచ్చేసరికి నీ మంచం మీద కూర్చుని ఏమిటో రాశాడు, నా వంట చాలా బాగుందని మెచ్చుకున్నాడు, రాత్రికి పూనా వెళ్తాడట, అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడి నుంచి వెళ్ళిపోతానని అన్నాడు. హీఈస్ 100% జెంటిల్మ్యాన్, ఏ నైస్ వోరియర్, ఆవలిస్తూ అంది షీల. సుచరిత గదిలోకి వచ్చింది. మంచం మీద దిండు దగ్గర కవర్ కనిపించింది. వెళ్ళి తీసుకుని చూసింది. అందులో ఇలా ఉంది, సుచి చిన్నపిల్లలా చేస్తున్నావు, బిజినెస్ గురించి వచ్చాను, నువ్వు కొన్ని కాగితాల మీద సంతకాలు పెట్టాలి, నీ సంతకాలు లేక కొన్ని పనులు ఆగిపోయినాయి, అవి వదిలి వెళుతున్నాను, సంతకాలు చేసి పోస్టులో పంపు, మనిద్దరి మధ్య రవి ప్రారంభించిన ఆ వ్యాపారం ఒక కొలిక్కి వచ్చే వరకు మాటలు తప్పవు అని అర్థం చేసుకో. సుధాకర్ దుబాయ్ వెళ్ళిపోయాడు. ఈసారి ఫోన్ చేస్తే పెట్టేయకు, నేను స్వయంగా రావాల్సి వస్తుంది. నీ హేమ్, నీ హేమ్. అది చూడగానే సుచరితకి అసహ్యం వేసింది. అలా వ్రాయడానికి సిగ్గులేదు కాబోలు అనుకుంది. కాగితాలు చూసింది. అన్ని వ్యాపారానికి సంబంధించిన కాగితాలే. అతను చెప్తున్న దాంట్లో అతిశయోక్తి ఏం లేదు. సుచరిత అప్పటికప్పుడు ఆ సంతకాలు పెట్టడానికి పెన్ కోసం టేబుల్ దగ్గరికి వెళ్ళింది. కాగితాలు చూస్తూనే పెన్ చేతిలోకి తీసుకున్నది. పెన్ వేరుగా చేతికి తగిలింది. చూస్తే అది షీఫర్స్ పెన్, తన మామూలు బాల్ పాయింటెడ్ పెన్ కాదు. ఆ పెన్ హేమంతది. తన పెన్ కోసం చూసింది. అది లేదు. అది అనుకోకుండా పరధ్యాసగా జరిగిందా, లేక కావాలని చేశాడా? సుచరిత ఆ పెన్తో కాగితాల మీద సంతకాలు పెట్టింది. వాటిని చదువుతుంటే రవి గుర్తుకు వచ్చాడు. ఎన్నో సంవత్సరాలు జీవితం ఉంది అన్నట్లుగా ఆ పనులు ప్రారంభించాడు. సుచరిత అన్నగారు గురించిన జ్ఞాపకాలు మనసుని ముప్పిరిగొనగా వచ్చి మంచం మీద పడుకుని వెనక్కి దిండు మీద తల ఆనించింది. అన్నయ్య, హేమంత్ వారి వ్యాపార సంభాషణ, నిద్రను లేచి తను నిద్రమత్తులో టీ కలిపి ఇవ్వటం, ఒక్కసారి హేమంత్ తనని కారులో బయట హోటల్కి తీసుకువెళ్ళటం, అన్నీ గుర్తుకు వచ్చినాయి. ఏమైపోయినాయి ఆ రోజులు? ఒక్కసారిగా జీవితం పటం మీద, ఆ ఇల్లు, ఆ వాతావరణం, ఆ ఆలోచనలు అనే గీతలు చెరిపివేసి వేరే గీతలు గీసినట్లుగా అయిందేమిటి? తనకి ప్రాణాధికం అనుకున్న అన్నయ్య, హేమంత్ ఇద్దరిని జీవితంలో దూరంగా నెట్టివేసిందేమిటి? దురదృష్టం, తను ఇక్కడ ఒంటరిగా ఏకాకిలా ఎందుకు బ్రతకటం? సుచరిత బోర్లా తిరిగి దిండులో తలదూర్చుకుని ఏడ్చేసింది. నిశ్శబ్దంగా ఉన్న ఆ ఫ్లాట్లో షీల అవతలి గదిలో గాఢ నిద్రలో ఉంది. ఆమె జీవితం వేరు, తన జీవితం వేరు, కలిసి ఒక కప్పు కిందనే బ్రతుకుతున్నారు. కానీ మర్యాద అనే జాగ్రత్తలో ఎక్కడా ఒక్క మాట కాస్త ఎక్కువ మాట్లాడితే అవతల వారి జీవితంలో కల్పించుకోవటం అవుతుందో అనే వెరుపుతో చాలా చనువు ఉన్నట్టే ఉంటుంది. మనసుల మధ్య అడ్డుగోడలు, అవి దాటటం ఎవరికి ఇష్టం ఉండదు. ఇదేం జీవితం? సుచరితకి ఏడుపు, పక్కటెముకలు అదిరేలా వచ్చేసింది. వారం రోజుల తర్వాత ఆ మర్నాడే ఎలిఫెంటా కేవ్స్ డాక్యుమెంటరీ తీయటానికి వెళుతున్నారు. కుందన్ షా దగ్గర లెక్క పెట్టలేనన్ని విషయాలు డాక్యుమెంటరీ తీయటానికి పేపర్ వర్క్ చేసి సిద్ధంగా ఉన్నాయి. దేవాలయాలు, జాతరలు, పండగలు, సిటీలు, మ్యూజియంస్, పక్షుల వలసలు, పల్లె పదాలు, ప్రకృతి అందాలు ఎన్నెన్నో. ఏ విషయం చూసినా దానికి ఆధారమైన అంతర్ధానంగా ఉండే జీవితం. షార్ట్ ఫిలిం తీయవచ్చు అంటారాయన. ఆయనతో మాట్లాడుతుంటే అది ఇంకో లోకం. అంతసేపు పేపర్ మీద వర్క్, షాప్ డివిజన్, కెమెరా, డార్క్ రూమ్, ఇవే సంగతులు వస్తాయి. సుచరితకి ఆయన చూపిస్తున్న ఈ లోకం ఉత్సాహంగానే ఉంది. ట్రూప్లో అందరికంటే సుచరిత ఎక్కువ శ్రమ పడే వ్యక్తి అని కుందన్ షా అతి త్వరగానే గమనించారు. ఆ అమ్మాయి కష్టపడటానికి వెనుకంజ వేయదు, పనికి బద్ధకం లేదు. ఏ మనిషిలోనైనా ఈ లక్షణాలు జీవితంలో పైకి వెళ్లే నిచ్చినమిట్లు అవుతాయని ఆయన నమ్మకం. సుచరితకి వీలైనంత ఎక్కువ పని పురమాయించసాగారు. తను వెళ్లేటప్పుడు వెంట తీసుకువెళ్లటం కాకుండా సుచరితని మరో కెమెరామెన్తో కొంత భాగం స్వయంగా చేయమని ఆదేశిస్తున్నారు.
సుచరితకి పని ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగా ఉంది. క్షణం విరామం అనేది ఉండదు. ఆ రోజు సుచరిత వర్కింగ్ కాగితాలు చూసుకుంటుంటే ఇంతలో ఫోన్ వచ్చింది. సుచరిత తనే వెళ్ళి తీసింది. రేణు చేసింది. హలో సుచి, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. నువ్వు? నైస్గా ఉన్నాను. నాకేం, నీ దయవల్ల బాగా చూసుకునే భర్త, అంతకంటే బాగా చూసుకునే అత్తగారు ఆడపడుచులు, అదృష్టవంతురాలివి, గొడిగినట్టుగా అంది సుచరిత. మా అత్తగారికి ఇంటి గౌరవ ప్రతిష్ఠలు అంటే ఎంత ప్రాణమో తెలుసా? నువ్వెలా ఉన్నావో చెప్పు, రేణు అంది. లక్షణంగా ఉన్నానని చెప్పానుగా. నాకు నీ మీద కోపం వచ్చింది. ఆ రోజు చెప్పకుండా పారిపోయావు. కనీసం తర్వాత అయినా ఫోన్ చేయకూడదా? నేను చాలా బిజీగా ఉంటున్నాను రేణు. ఏడు సావులే, మరీ అంత బిజీ ఏమిటి? మగరాయిడ్లాగా కాస్త ఆడపిల్లలా ప్రవర్తించమ్మా. ఫోన్ పెట్టైనా? ఉండు, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. హేమంత్ బొంబాయి వచ్చాడు, నిన్ను చూసి రమ్మని చెప్పాను. నీకు పింక్ కలర్ వెంకటగిరి చీర పంపాను, చాలా బాగుంది, తెచ్చి ఇచ్చాడా? ఏమిటి అంతెత్తున ఎగిరిపడ్డట్టుగా ఉలిక్కి పడుతూ అంది. నిన్ను చూడకుండా వస్తే అతని ముఖం చూడనని చెప్పేశాను. రేణు, ఏమిటిది? నీకు పని లేదా? ఇలాంటివి నాకు అసలు నచ్చవు, తెలిసిందా? అరిచినట్టే అంది. అబ్బబ్బా, ఎందుకలా అరుస్తావు? నా చెవి నొప్పి పుట్టింది. ఉండు, మా అత్తగారు పిలుస్తుంది. ఉంటాను, పెట్టేస్తున్నా, మళ్ళీ తర్వాత చేస్తానులే. హేమంత్ వస్తే నాకు ఫోన్ చేయమని చెప్పు. ఉంటాను అని పెట్టేసింది. ఓ గాడ్, హేమంత్ ఊళ్ళో ఉన్నాడా? ఇక్కడికి వస్తాడా? సుచరిత ఒక్క నిమిషం పెదవి నములుతూ కూర్చుంది. మళ్ళీ ఇంట్లోంచి పారిపోవాలి. కర్మ. సుచరిత గదిలోకి వచ్చి కాగితాలు బ్యాగులో కుక్కుని కెమెరా భుజానికి తగిలించుకుని చెప్పులు వేసుకుని అతి వేగంగా వచ్చి తలుపు తీసింది. ఎదురుగా గుమ్మంలో గుమ్మం పక్కన కాలింగ్ బెల్ నొక్కుతూ హేమంత్ ప్రత్యక్షమయ్యాడు. సుచరిత బయట పాదం పెట్టబోతున్నదల్లా అంత వేగంగానూ ఆ పాదం లోపలికి తీసేసుకుంది. హేమంత్ సుచరిత భుజానికి ఉన్న కెమెరా ఆమె వాల్కం చూస్తూ, థ్యాంక్ గాడ్, ఒక్క నిమిషం ఆలస్యం అయినట్టయితే వెళ్ళిపోయేదానివి అన్నమాట. ఈరోజు నా అదృష్టం బాగుంది అంటూ లోపలికి వచ్చాడు. సుచరిత అతని వెంట లోపలికి రాలేదు. గుమ్మం దగ్గరే నిలబడింది. తను వెళ్ళిపోదామా అని ఆలోచిస్తుంది. లోపలికి వచ్చిన అతను చేతిలో ప్యాకెట్ అక్కడ సోఫా పక్కన ఉన్న గ్లాస్ టాప్ మీద టీపాయ్ మీద పెట్టాడు. రేణు ఇమ్మంది, నీకు ఇష్టమైన పింక్ కలర్ చీర. థ్యాంక్ యూ, నాకు పనుంది, నేను అర్జెంటుగా వెళ్ళాలి. అతను ఒక్క నిమిషం అలాగే నిలబడ్డాడు. సుచి ఏదో చెప్పబోయాడు. నా పేరు సుచరితారావు, మిస్ రావు అంది. అతను తెల్లబోయినట్టు చూశాడు. తర్వాత చెయ్యి ఎత్తి, ఓకే మిస్ రావు, నేను నీతో మాట్లాడాలి. నాకిప్పుడు కుదరదు. నేను ఇప్పుడే అని బలవంతం చేయటం లేదండి, ఎప్పుడో చెప్పండి. సుచరిత క్షణంలో సగం సేపు ఆలోచించింది. ఎప్పుడు అంటే మరోసారి ఇలా మాట్లాడటం, ఈ నరకంలో వేగటం, ఇంకోసారి కోరి తెచ్చుకోవటం ఎందుకు? ఏమిటది, ఇప్పుడు చెప్పేస్తే పోతుందిగా అంది. చెప్పటానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ మీరే అలా చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని కుదరదు. సుచరిత ఏమి ఆలోచించిందో వెంటనే కాళ్ళుకున్న చెప్పులు గుమ్మం పక్కన విదిలిస్తూ వదిలింది. లోపలికి వచ్చి బ్యాగ్ టేబుల్ మీద గిరాటు కొట్టింది. సోఫా వెనుక నిటారుగా నిలబడి, ఏమిటి అంది. హేమంత్ వెళ్ళి తలుపు వేసి వచ్చాడు. నేను వెళ్ళాలి ఇప్పుడు, చాలా కోపంగా అంది. అరే బాబా, నేను మీ ఇంటికి వచ్చిన అతిథిని, కనీసం మంచినీళ్ళు కావాలా అని అడగాలనే మర్యాదైనా లేదా? ఏ నా ఇల్లు కాదు, నేనే ఒకరి పంచన దిక్కులేని దానిలా తలదాచుకుంటూ పడి ఉన్నాను. ఒకరి ఇంట్లో ఉంటూ వచ్చిన వారికి మర్యాదలు చేసే గొప్పతనాలు నాకు గిట్టవు. సుచరిత అన్న మాటల్లో వ్యంగ్యం అతని గుండెల్లోకి సూటిగా దిగింది. క్షణకాలం అతని కళ్ళల్లో విలవిల్లాడుతున్న హృదయం కనిపించింది. అయినా తమాయించుకున్నాడు. కూర్చో, నేనికు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు. నేను కూర్చోను. అతనిలో ఇక సహనం నశించిపోయింది. సుచి ప్లీజ్, ఇక చాలు. అతను ఒక అడుగు వేసి సుచరిత చేయి పట్టుకుని సోఫా వైపు తీసుకురాబోయాడు. మరుక్షణం అతని చెంప చెల్లుమంది. అతను చిత్తరువులా నిలబడ్డాడు. సుచరిత ఎర్రబడిన కళ్ళతో అంది, పాత సంబంధాల గురించి ఏదైనా చర్చ జరపాలని నీకుందేమో, నాకేమాత్రం లేదు. నువ్వంటే ఇష్టపడే ఆ రవి చెల్లెలు సుచరిత చచ్చిపోయింది. నువ్వు ఇప్పుడు చూస్తున్నది రేణు స్నేహితురాలని, నువ్వు రేణు భర్తవి అంతే. అతనిలో క్రమంగా నిశ్చేష్టత తొలగి ఆవేశం, ఆగ్రహం ఉప్పిరిగొన్నాయి. అతని చెయ్యి రెట్టింపు శక్తితో సుచరిత చెయ్యి పట్టుకుని తన వైపు గుంజింది. నువ్వు నేను చెప్పేది వింటావా వినవా? వినను. అయితే నా తప్పేం లేదు, బలవంతంగా వినిపించాలి వస్తుంది. అతను సుచరిత మెడ చుట్టూ చేయి పోనిచ్చి నోటి మీద చేత్తో మూసి బలవంతంగా తీసుకువచ్చి సోఫాలో కోలేశాడు. అతని ఎదురుగా సోఫాలో కూర్చోబోతుంటే
సుచరిత అప్పటికే చెంగున లేచింది. అతని వెంటనే రెండు చేతులు ఆమె భుజాల మీద బలంగా ఆనించి సోఫాలో కూర్చునేలా తోశాడు. సుచరిత తన భుజాల మీద అతని చేతుల్ని విడిపించుకోవటానికి పెనుగులాడింది. అతను చొప్పున అదే సోఫాలో పక్కన కూర్చున్నాడు. సుచరిత రెండు చేతులు బిగించి ఒడిలోకి పట్టుకున్నాడు. సుచి అన్నాడు. సుచరిత కాళ్ళు మోకాళ్ళు జోడించి అతన్ని తోసేయబోయింది. అతను హఠాత్తుగా ఆమె చేతులు వదిలి నడుం దగ్గర పట్టుకున్నాడు. కాళ్ళు తగలకుండా కాస్త దూరంగా చెరిగాడు. సుచరితకి రెట్టింపు ఆగ్రహం వచ్చింది. వదలమంటుంటే పెనుగులాడుతూ అంది. అతను వదలలేదు. ఆ ప్రయత్నంలో అతను వెనక్కి సోఫా చేతి మీదకి పడ్డాడు. సుచరిత అతని మీద పడింది. అతని చేతులు నడుం చుట్టూ వేసి లేవబోతున్న ఆమెను బంధించి ఆపేసి దగ్గరకు తెచ్చుకున్నాడు. అతను హఠాత్తుగా సుచరితను దగ్గరకు లాక్కుని, సుచి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అన్నాడు. అతని కంఠం ఆర్ద్రతగా నిస్సహాయంగా ఉంది. చీ, సిగ్గులేదు, నువ్వెంత సిగ్గులేని వాడివంటే అసహ్యం పుడుతుంది, ఏవగింపుగా అంది. నన్ను అసహించుకున్నందుకు ఒకరోజు నువ్వే సిగ్గుపడతావు. అతని గొంతు నమ్మకంగా అద్దిస్తున్నట్టుగా ఉంది. చీ, వదులు వదులు, వదిలించుకోపోయింది. వదలను, నా మాట నమ్ము, నీకు దగ్గరగా ఉండటానికే నేను రేణుకి భర్తనయ్యాను. చీ, సుచరిత బలంగా చెయ్యెత్తి కొట్టబోతుంటే అతను ఆ చెయ్యి పట్టుకుని ఆఫ్ చేశాడు. మరుక్షణంలో సుచరిత అతని బిగి కౌగిలిలో బందీ అయిపోయింది. అతని పెదవులు ఆమె ముఖాన్ని అందిన చోటల్లా మొదట ఆవేశంగా, తర్వాత ఆనందంగా, అటు తర్వాత ఆర్తిగా, చివరికి తన్మయత్వంగా ముద్దు పెట్టుకోసాగాయి. సుచరితకి ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది. సుచి, వద్దు వద్దు, బ్రతిమలాడినట్టు అన్నాడు. అతని చేతివేళ్లు ఆమె జుట్టులోనికి చొచ్చుకు వెళ్ళినాయి. ఇంతలో ఫోన్ మోగింది. ఆ ఫోన్ శబ్దం ఆవేశంతో, నిష్ఠూరతతో ఏదో లోకంలో ఉన్నట్లున్న ఆ ఇద్దరిని ఒక్కసారిగా ఈ లోకంలోకి తీసుకువచ్చినట్టు అయింది. మొదటగా తేరుకున్నది అతనే. ఫోన్ తీయాలా అడిగాడు. షీలా ఫ్రెండ్ అజిత్ హాస్పిటల్లో ఉన్నాడు, అక్కడి నుంచి ఫోన్ వస్తుంది. హేమంత్ మెల్లగా సుచరితను వదిలేశాడు. ఫోన్ ఇంకా మోగుతూనే ఉంది. ఆ గణగణమనే శబ్దంలో అవతల వ్యక్తి అసహనంగా వేచి చూస్తున్నట్టు ఉంది. హేమంత్ లేవబోతున్న సుచరితని ఒక్కసారి దగ్గరకు తీసుకుని గాఢంగా ముద్దు పెట్టుకుని వదిలేశాడు. సుచరితకి లేస్తుంటే ఒళ్ళు తూలింది, పడిపోయింది. తల నుంచి పాదం వరకు వేడి రక్తం పరుగులు తీస్తున్న భావన. శరీరం దూది పింజలా తేలిపోతున్నట్టుగా ఉంది. శరీరం నిండా స్వేద స్నానం. ఆ జాగ్రత్త, అతను సుచరితను పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టాడు. అతను లేచి కూర్చున్నాడు. సుచరిత కళ్ళు తుడుచుకుంటూ ముక్కు ఎగబీలుస్తుంది. ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉంది. నేను తీయనా అడిగాడు. తల ఊపింది. హేమంత్ వెళ్ళి తీశాడు. హలో, తగ్గు స్వరంతో అన్నాడు. హాయ్ హేమ్, అవతల నుంచి రేణు కంఠం వినిపించింది. హలో రేణు అన్నాడతను. ఆ మాట వినగానే సుచరిత ఉలిక్కిపడింది. తలతిప్పి వాచిన కళ్ళు ఎత్తి అతని వైపు చూసింది. హేమంత్ అంటున్నాడు. ఆ, ఇప్పుడే వచ్చాను. ఆ, సుచరిత ఉంది, చీర ఇచ్చాను. లేదు, రేణు తను ఇంకా చూడలేదు. హేమంత్ సుచరిత వైపు చూశాడు. పిలుస్తాను అన్నాడు. క్షణం ఆగి తనకి బాగా జలుపు చేసింది. నువ్వెలా ఉన్నావు? నేను రేపు వచ్చేస్తాను. ఇంట్లో ఏం గొడవలేదుగా, ఇక్కడి నుంచి నీకేం కావాలి? ఇదిగో పిలుస్తున్నాను. సుచరిత పిలుస్తుంది అంటూ రిసీవర్ చూపించాడు. సుచరిత తప్పనిసరిగా లేచి వచ్చింది. ముఖం సిగ్గుగా, భారంగా, ఆందోళనగా ఉంది. హాయ్ రేణు. సుచి, ఏమిటి నీ గొంతు అలా ఉంది? జలుబు బాగా వచ్చిందా ఏమిటి? చీర చూసావా? ఇంకా చూడలేదు. జలుబుకి మందు వేసుకో. వేసుకుంటాను. హేమంత్ వచ్చేటప్పుడు నాకు మంచి రెండు నైటీలు పంపు సుచి. లైట్ కలర్స్ వద్దు, డార్క్ కలర్స్ కావాలి. నా టేస్ట్ నీకు తెలుసుగా. అలాగే ఉన్నానా. మరి చీర చూడు, నీకు చాలా బాగుంటుంది, హేమంత్ కూడా అన్నాడు. గుడ్ నైట్ సుచి. గుడ్ నైట్ రేణు. సుచి అన్నంత ప్రేమగా తను రేణు అని పిలవలేకపోతుంది. హేమంత్కి ఇవ్వు ఫోన్. హేమంత్కి ఇచ్చింది ఫోన్. అతను మాట్లాడుతున్నాడు. హలో రేణు, నేను రేపు వచ్చేస్తాను. అలాగే తప్పకుండా, మీ శేషగిరి మామిని చూసి వస్తాను. అతను ఫోన్లో మాట్లాడుతుండగానే ఇంతలో కాలింగ్ బెల్ బొయిన మోగింది. సుచరిత వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా జీన్స్ షర్ట్ వేసుకుని, భుజానికి ఎయిర్ బ్యాగ్ తగిలించుకుని ఒక కళ్ళద్దాల అమ్మాయి నిలబడి ఉంది. సుచరిత తలుపు తెరవగానే, హాయ్ మిస్ రావు. హలో దేవకి. ఊళ్ళో ఉందా మన స్నేహరత్నం? ఉంది. దేవకి లోపలికి వచ్చింది. ఎయిర్ బ్యాగ్ సోఫా పక్కన పడేసి సోఫాలో కూలబెడుతూ, విధవ ట్రైన్, ఎంత లేటో, కూర్చోలేక ప్రాణం పోయింది. కలకత్తాలో వేడి భరించలేనంతగా ఉంది. బొంబాయిలో అడుగు పెట్టగానే సి బీచ్కి నా ప్రాణం లేచి వచ్చిందంటే నమ్ము. హేమంత్ ఫోన్ పెట్టేశాడు.
హేమంత్ ఈ అమ్మాయి దేవకి, షీలా ఫ్రెండ్ దేవకి హేమంత్ అంటూ పరిచయం చేసింది. నమస్కార ప్రతి నమస్కారాలు జరిగాయి. 5 నిమిషాల తర్వాత హేమంత్ అన్నాడు, సుచి నేను రేపు వస్తాను, నిన్ను బయట లంచ్కి తీసుకువెళ్తాను, ఇంకేం పని పెట్టుకోవద్దు. సుచరిత మౌనంగా ఉండిపోయింది. అది అంగీకారమో అనంగీకారమో అతనికి తెలియనియలేదు. వస్తాను, అతను దేవకి కూడా చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి సుచరిత మంచం మీద పడుకున్నదన్న మాటే కానీ కంటి మీదకి నిద్ర రాలేదు. మాటి మాటికి అంత క్రితం హేమంత్తో జరిగిన సంఘటన గుర్తుకొస్తుంది. ఇంకా అతని చేతులు తన చుట్టూ బంధించినట్టే ఉంది. ఆ భావం వదిలించుకోవాలని చూస్తున్నా సాధ్యం కావటం లేదు. లజ్జాభిమానాలతో శరీరం ముడుచుకుపోతుంది. అతను తనని వదిలిన మరుక్షణం రేణుతో ఫోన్లో అత్యంత ఆత్మీయంగా మాట్లాడిన సంగతి గుర్తుకు వచ్చింది. చీచి, జుగుప్స రెట్టింపు అయింది. తనకి ఇంతవరకు తెలియని కసాయితనం అతనిలో మొదటిసారిగా కనిపిస్తున్నట్టుగా ఉంది. రేణుకి అతను ద్రోహం చేయటానికి వెనుకాడకపోవచ్చు, మగవాడిగా అతని నైజం కావచ్చు, కానీ తను మాత్రం చేయలేదు. జరిగిందేదో జరిగింది, ఎందుకు జరిగింది అనుకున్నందువల్ల ప్రయోజనం లేదు. రేణు భర్త అయిన అతనికి తను శాశ్వతంగా దూరంగా ఉండటమే మార్గం. మరునాడు సుచరిత హేమంత్ వచ్చే టైంకి ఇంట్లో లేకుండా వెళ్ళిపోయింది. ఒక ఉత్తరం అతనికి వ్రాసిపెట్టింది. అందులో సూటిగా ముఖం మీద కొట్టినట్టుగా ఇలా ఉంది, దయ ఉంచి నా జోలికి రావద్దు, ఇంకోసారి నన్ను కలవాలని చూసినా, నాతో మాట్లాడాలని ప్రయత్నించినా నీ భర్త నా వెంట పడుతున్నాడని నేను రేణుతో చెప్పేస్తాను. ఆ వాక్యాల్లో బెదిరింపు తెగింపు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది జరిగిన ఆ మర్నాడే ఎలిఫెంటా కేవ్స్ డాక్యుమెంటరీ తీయటానికి వెళ్ళిపోయింది. ఈరోజు తిరిగి వచ్చింది. మర్నాడు అతను వచ్చాడని ఉత్తరం తీసుకున్నాడని షీలా ఉత్తరంలో తెలియచేసింది. ఇంతలో కాలింగ్ బెల్ టింగ్ టింగ్ అని మోగింది. సుచరిత ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది. తను పరధ్యాసగా ఆలోచిస్తూ చాలాసేపటి నుంచి ఈ బాల్కానీలో నిలబడినట్లు గుర్తుకు వచ్చింది. కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. సుచరిత బాల్కానీలో నుంచి వచ్చి తలుపులు తీసింది. ఎదురుగా షీలా నిలబడింది. లోపలికి వస్తుంటే అజిత్ ఫోన్ చేసిన వైనం చెప్పింది, ఓ డామీ నేను తన కోసం వెయిట్ చేస్తున్నాను. షీలా గుమ్మం దగ్గర నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. సుచరిత తలుపు వేసి వచ్చింది. అక్కడ టేబుల్ మీద రేణు వ్రాసిన ఉత్తరం ఉన్నది. అది తనని వెంటాడుతున్నట్లుగా ఉంది. సుచరిత సరాసరి వంట ఇంట్లోకి వెళ్ళింది. ఫ్రిడ్జ్ తెరిచి శాండ్విచెస్ 2 ప్లేట్లలో పెట్టుకుంది. ఉదయం నుంచి ఏమీ తినకపోవటం వల్ల బాగా ఆకలిగా ఉంది. యాపిల్ 1 ముక్కలు కోసి పెట్టుకుంది. సుచరిత కుందన్షాన్తో తిరగటంతో ఆహార పానీయాల్లో మార్పు బాగా అలవాటైపోయింది. కెమెరా పుచ్చుకుని వెళితే ఎక్కడ ఏది దొరికితే దానితో కడుపు నింపుకుని ఊరుకోవటం అభ్యాసమైంది. ఒక్కోసారి బిస్కెట్స్ టీతో మాత్రమే ఉండిపోయే రోజులు కూడా ఉన్నాయి. కుందన్ షా పరిచయం మామూలు జీవన సరళితో శృంఖలాలు తెంచేస్తున్నట్లుగా ఉంది. ఆయనతో ఉంటే ముందు పనికి ప్రాముఖ్యం, మిగతావన్నీ తర్వాత. సుచరిత శాండ్విచెస్ యాపిల్ ముక్కలు పెట్టిన ప్లేట్ పట్టుకుని ముందుగదిలోకి వచ్చింది. ఎదురుగా రేణు ఉత్తరం కనిపిస్తుంది. సముద్రం గాలి రివ్వున వీస్తుండటంతో గుమ్మానికి కిటికీలకి ఉన్న పరదాలు వేగంగా గాలితో దోపూచలాడుతున్నట్లు కదులుతున్నాయి. సుచరిత భుజాల మీదకి వదిలేసుకున్న జుట్టు వేసుకున్న కప్తాను కదులుతుంది. లేచి సోఫాలో కూర్చుంది. కళ్ళు తదేకంగా ఆ ఉత్తరాన్ని చూస్తున్నాయి. రేణు ఏం రాసి ఉంటుంది? తన బెదిరింపు ఉత్తరం చూసి హేమంత్ ఏమనుకున్నాడు? అతను ముందుగానే రేణుకి ఏదైనా కథ అల్లి చెప్పేశాడా? రేణు తనని మందలుస్తూ వ్రాసిందా? తిడుతూ వ్రాసిందా? లేక రోషపడుతూ వ్రాసిందా? రేణు ఉత్తరం చదువుకోవటానికి మనసు అసలు ఎందుకు ఇలా జంకుతుంది? తనలో ఈ వెరుపు ఏమిటి? శాండ్విచ్ కాస్త కొరికి మిగతాది ప్లేట్లో పెట్టేసి సుచరిత ఎదురుగా ఉన్న ఉత్తరాన్ని చేతిలోకి తీసుకుంది. దాన్ని విప్పుతుంటే ఏదైనా ఎదుర్కోవలసిందే, భరించాల్సిందే. ఈ క్షణంతో తనకి రేణుకి మధ్య ఉన్న స్నేహానికి సమాధి జరగబోతుందా అనే భయాందోళనలు కలగసాగినాయి. ఏదైనా సరే భరించక తప్పదు. అన్నయ్య పోవటం కంటే హేమంత్ దూరం అవటం కంటే బాధాకరమైన విషయం మాత్రం అయి ఉండదు. సుచరిత ఆలోచిస్తూనే కవరు విప్పింది. ఉత్తరం ఎప్పటిలాగే పెద్దగా ఉంది. రేణు ఆవేశంతోనో కోపంతోనో లేనమే వ్రాసినట్లుగా అక్షరాలు పెద్ద పెద్దగా దూరంగా ఉన్నాయి. రేణు యొక్క ఆ చేతి వ్రాతను బట్టి ఆమె మనస్థితిని తను చెప్పేయగలదు. మామూలుగా ఉంటే అక్షరాలు కుదురుగా దగ్గర దగ్గరగా ఉంటాయి. ఆవేశంతో ఊగిపోతుంటే చేతి వ్రాత కూడా గణాచారిలా ఊగిపోతున్నట్టే ఉంటుంది. సుచరిత ప్లేట్లో శాండ్విచ్ కోసం చేయి చాచి దాన్ని తీసుకోబోతూ రేణు ప్రదర్శిస్తున్న ఆ గణాచారి పూనకం ఏమిటో చదవసాగింది. అందులో ఇలా ఉంది, డియర్ సుచి, నువ్వు పంపిన నైటీలు అందినాయి, చాలా బాగున్నాయి.
ఆ ఎర్రటి దాని మీద పెద్ద పెద్ద పసుపు పచ్చ పూలది ఉందే, అది చూడగానే నా మనసు దోచేసుకుంది. హేమంత్ అది నీ సెలక్షన్ అని చెప్పాడు. సుచరితకి ఆశ్చర్యం వేసింది, ఆగ్రహం వచ్చింది. ఏమిటి, తను నైటీలు పంపిందా? ఎంత అబద్ధం! రేణుని మురిపించడానికి హేమంత్ ఆడే అబద్ధాలకి అంతులేదా ఏమిటి? పిచ్చి రేణు ఆ క్షణంలో జాలేసింది. ఎంత మురిసిపోతుంది, అసలు విషయం తెలిస్తే ఎంత మండిపడుతుంది! శివంగిల అతని నిలువున గోళ్లతో చీరేస్తుంది. హేమంత్కి ఎప్పుడో ఆ శాస్తి జరుగుతుంది తప్పదు. సుచరిత కళ్ళు ఉత్తరంలో అక్షరాల బారుల వెంట పరిగెత్తసాగినాయి. సుచి, నీకు ఒక ముఖ్య విషయం చెప్పటానికి ఈ ఉత్తరం రాస్తున్నాను. అసలు పెళ్లికి ముందే నీకు ఇది చెప్పాలని తాతాలాడాను. ఎంత ప్రయత్నించినా నువ్వు నాకు దొరకలేదు. ఆ కుందన్ షా గారు ఉన్నారే, ఆయన ఒక మాంత్రికుడలా నిన్ను మా నుంచి ఎత్తుకుపోయారని అనిపిస్తుంది. ఆయన నిన్ను పుష్పక విమానం ఎక్కించినట్టు దేశమంతా తన వెంట తిప్పేస్తున్నాడు. నువ్వు సత్రం భోజనం మఠం నిద్ర అన్న సన్యాసిలా తయారయ్యావు. ఏ క్షణంలో ఎక్కడ మీరు కెమెరాలు వేసుకుని ఏ పిక్చర్ తీస్తుంటారో ఆ దేవుడికి కూడా తెలియదనుకుంటా. నిన్ను పట్టుకోవటం కూడా కష్టమే, కనీసం ఫోన్లో కూడా దొరకవయ్యే. అందుకని ఇక ఈ ఉత్తరాలే నాకు శరణ్యం అవుతున్నాయి. సుచి, నీకు ఇప్పుడు నేను ముఖ్యంగా ఒక అత్యంత ఆనందకరమైన వార్త చెప్పబోతున్నాను. అదేమిటో తెలుసా? వింటే నువ్వు నాకంటే ఆనందంలో మునిగిపోతావని నాకు తెలుసు. సుచి, నేను తల్లిని కాబోతున్నాను. ఎలా ఉంది ఈ కబురు? గొప్ప థ్రిల్లింగ్గా లేదు? నాకు పుట్టబోయే శిశువు తప్పకుండా ఆడపిల్లే కావాలని, ఆ అమ్మాయి ముమ్మూర్తిలా నీ పోలికే రావాలని ఆ దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. సుచరిత చేతివేళ్లు ప్లేట్లో శాండ్విచ్ని వదిలేశాయి. ఎడమ చేతిలో ఉత్తరం ఒడిలోకి జారిపోయింది. రేణు తల్లి కాబోతుందా? సుచరిత గుండెలు కుంచుకుపోతున్నాయి. అంతులేని ఆఘాతంలోకి జారిపోతున్న భావన చుట్టేసింది. పెళ్లి అయ్యి ఇంకా నెలన్నర అయినా దాటలేదు. సుచరితకి వెంటనే హేమంత్ ఆ రోజున సోఫాలో తనని దగ్గరికి తీసుకుని బలీయంగా గుండెలకు హత్తుకుని, సుచి ఐ లవ్ యూ అని ఆవేశంగా అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ఆ మనిషికి మనసులో ఎంత విషం, అయినా నాలుక మీద ఎంత తీపి! సుచరిత చేతివేళ్లు బద్దలైపోతున్నట్టున్న కణతలని నొక్కి పట్టుకున్నాయి. తల అదిరిపోతుంది. రేణు, నీ సంతోషం పంచుకోలేకపోతున్నాను. హేమంత్ లాంటి వ్యక్తి నీ పాపకి తండ్రి అవుతున్నందుకు నాకు అసహ్యం వేస్తుంది అనుకుంది. అనుకుంటుండగానే సుచరిత కళ్ళ వెంట నీళ్లు బొటబొట కారసాగినాయి. తను రేణు చుట్టుపక్కల లేకుండా పారిపోవాలనిపిస్తుంది. రవి అన్నయ్య పోయిన దురదృష్టం కంటే ఈ బాధని కళ్ళారా చూస్తూ ఈ నరకం భరించటం తన వల్ల కావటం లేదనిపిస్తుంది. అసలు నేను చేసిన తప్పేమిటి, ఎందుకు నాకింత బాధ అనుకోసాగింది. రేణు తల్లి కాబోతుందని అంత సంతోషంగా ఉత్తరం రాస్తే అది చూడలేనట్టు ఈర్ష్యపడుతున్నానేమిటి! చీచి, అసలు రేణుకు నేను స్నేహితురాలనేనా అనిపించసాగింది. కాదు కాదు, ఈ వేదికి పూర్తిగా నేనే కారణం. ఎప్పుడైతే రేణు పెళ్లి హేమంత్తో జరిగిందే అప్పుడే నేను వారికి దూరంగా ఉండాల్సింది. సుచరిత తల వెనక్కి ఆనించి కళ్ళు మూసుకుంది. చెంపల మీదకి దారుగా వస్తున్న కన్నీళ్ళని పెదవి బిగుపెట్టి నిగ్రహించుకోవటానికి సాయశక్తులా ప్రయత్నించసాగింది. సుచరితకి తన మీద తనకే అంతులేని ఆగ్రహం రాసాగింది. కొద్దిసేపటి తర్వాత ఆగ్రహంలో నుంచి మెల్లగా పశ్చాత్తాపం తల ఎత్తి అది అంతా అయ్యి ఇంత అయ్యి అన్నట్టు వేదనాపూరితంగా ఉన్న ఆమె మనసంతా ఆక్రమించుకుని ఆగ్రహాన్ని బాధని ముంచివేసి ఉవ్వెత్తి కిరటంగా మారింది. సుచరిత చెప్పున కళ్ళు తుడుచుకుంది. చీచి, తనేం చేస్తుంది? సిగ్గుమాలిన దానిలా ప్రవర్తిస్తుంది. సంకుచిత భావంతో మనసుని కుంచుకుంటుంది. అందుకే ఈ రకమైన వ్యధ తనని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. తనని బాధ పెడుతున్నది రేణు హేమంతులు కానే కాదు, తనలో తలెత్తిన ఉన్మాదకరమైన స్వార్థం. ఏం చేసింది తను? హేమంత్ని వదిలేసి వచ్చే రోజున తన సంపూర్ణమైన మనసుతో అతనికి వీడ్కోలు చెప్పింది. ఒక స్నేహితురాలుగా ఉంటానని వాగ్దానం చేసింది. తనకి హేమంత్కి పెళ్లి జరగకపోవటానికి కారణం ఎవరు? హేమంత్ కాదుగా, రేణు అస్సలు కానే కాదుగా. హేమంత్ తనని వదిలేయలేదు. అతను అన్ని పరిస్థితులని అన్ని అవమానాలన్నీ ఢీ కొనటానికి సిద్ధమయ్యి తన చెయ్యి అందుకోవటానికి ఆయత్తం అయ్యాడు. అది తానే భరించలేకపోయింది. అతని కుటుంబ ప్రతిష్టలు నిలబడేలా చూసే బాధ్యత తనకి ఉందని గాఢంగా నమ్మింది. అతను తనతో జీవితం ముడివేసుకోవటానికి సిద్ధమయ్యాడు, కానీ తనే అతనికి దూరంగా వచ్చేసింది. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవటంలో తనకి విశ్వాసం తృప్తి ఉన్నాయి. తర్వాత కూడా తను సరైన పనే చేశాననే ఆత్మసంతృప్తిగా అనిపించింది. తన మూలంగా అతని ఇంటి పేరు చెల్లెలి జీవితాలు ఒడిదుడుకులకి గురి అయితే
అది మాత్రం తనకి ఆనందంగా ఉండేదా? ముమ్మాటికి ఉండేది కాదు. రేణు పెళ్లి హేమంత్తో జరగటం చాలా యాదృచ్ఛికం. తనేగా రేణు దగ్గర నుంచి బొంబాయి వచ్చే ముందు హేమంత్ ఫోటో చూసి ఇతన్ని చేసుకో అని సిఫార్సు చేసింది. తన మాట రేణు మీద పనిచేసి ఉండవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత తను హేమంత్ పెళ్లి రేణుతో సెటిల్ అయిందని తెలియకుండా తను వ్రాసిన ఆ ఉత్తరమే ఒక పెద్ద తప్పు. దాని ఫలితమే హేమంత్ ఈ బలహీన ప్రవర్తనకి కారణమై ఉండవచ్చు. అయితే దానికి కారణం కేవలం తనే, తన స్వయం కృతమే. తను తప్పు చేసి వారిద్దరినీ తప్పు పడుతుంది. ఒక పక్క తనంటే ప్రాణప్రదంగా భావిస్తున్న హేమంత్, మరోపక్క తనే స్నేహమాధుర్యంతో ఆలంబన ఇస్తున్న రేణు. వారు తనకి దూరంగా ఉంటే ఉండవచ్చుగాక, తన ఆత్మస్థైర్యం వారిద్దరిచ్చినదేగా. ఏమైపోయింది తన మంచి మనసు? ఎక్కడికి ఎగిరి చక్కాపోయింది? పరిస్థితులని ఆకలింపు చేసుకునే తన విచక్షణ జ్ఞానం పిచ్చిదానులా చేస్తుంది. క్షమించరాని తప్పు చేస్తుంది. నయం ఇప్పటికైనా ఒంటి మీదకి తెలివి తెచ్చుకోగలిగింది. అసలు విషయం గుర్తుకు తెచ్చుకుంది. తన తల మీద భూతంలా ఎక్కి తన మనసు మీద స్వారీ చేస్తున్న ఈ ఈర్షాద్వేషాలు తన జీవితానికి ఆయువు పట్టులాటి. ఈ ప్రాణ స్నేహితులిద్దరిని దూరం చేసుకోకముందే దిగిపోయినాయి. తన స్నేహ భాండం చేయి జారి బద్దలు కాకముందే తన మనసు ఆ భూతాన్ని వదిలించుకుంది. అన్నిటికంటే తన జీవితంలో అపురూపమైనది హేమంత్ రేణుల స్నేహభావన. ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత దురదృష్టవంతులు ఎవరు? జీవితంలో నిజమైన స్నేహితులని పోగొట్టుకున్నవారే. తను అలాంటి దురదృష్టవంతురాలు కాకూడదు. సుచరిత కళ్ళు తుడుచుకుంది. ఉత్తరం మీద చెయ్యి ఆనించి ప్రేమగా స్పర్శిస్తూ సారీ రేణు అనుకుంది. ఇప్పుడు ఆ ఉత్తరం చదువుతుంటే సుచరిత మనసు స్ఫటికంలా స్వచ్ఛంగా ఉంది. ఈర్షాద్వేషాలు అనే ఏ మాయా జలతారు తెరలు లేవు. సుచరిత మళ్ళీ మొదటి నుంచి శ్రద్ధగా చదవసాగింది. రాను రాను రేణు అక్షరాలు పెద్దగా ఆవేశపూరితంగా పూనకం వచ్చిన గణాచార్యుల ఎందుకు అవుతున్నాయో అనుకుంటూ చదవసాగింది. రేణు వ్రాసింది, సుచి, నాకు పుట్టబోయే శిశువు ఆడపిల్లే కావాలని, ఆ అమ్మాయికి ముమ్మూర్తుల నీపోలికే రావాలని ఆ దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. ఈసారి ఈ వాక్యాలు చదువుతుంటే సుచరిత పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. పిచ్చి రేణు, నా పోలికలు నీ కూతురికి ఎందుకు వస్తాయి? వస్తే నీవి, లేకపోతే హేమంతివి కానీ అనుకుంది. తర్వాత చదవసాగింది, సుచి, నా కూతురికి నీ పోలికలు తప్పకుండా ఉంటాయని నా నమ్మకం. ఈ పాప నా కడుపులో ఇలా సురక్షితంగా దినదిన ప్రవర్ధమానం అవుతుందంటే ఈ పాప, నేను, మేమిద్దరం హేమంత్కి కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి. మేమతనికి జీవితాంతం రుణానుబంధులం. సుచరిత ఈ వాక్యాలు చదవగానే పెదవులు విరిచింది. రేణు స్వభావమే అంతా. ఒక్కోసారి మరీ ఓవర్గా ఆలోచిస్తుంది. పుట్టబోయే శిశువు భార్య జన్మ ఇచ్చిన ఆ కన్న తండ్రికి కృతజ్ఞతలు చెప్పాలా? సుచరిత కళ్ళు అక్షరాల బారుల వెంట చకచకా కదులుతున్నాయి. సుచి, హేమంత్కి కృతజ్ఞతలు అంటే నీకు విడ్డూరంగా అనిపిస్తుంది కదూ. నేను నీకు చెప్పాలని తహతహలాడిన విషయం వింటే ఆనందపడతావో దుఃఖపడతావో? సుచి, నా గర్భంలో పెరుగుతున్న నా కలల పంటని ఇస్తున్న ఆ శిశువు రవిబిడ్డ హేమంత్ సంతానం కాదు. నాకిప్పుడు 4వ నెల, వెళ్ళి 5వ నెల నడుస్తుంది. నీకు ఆశ్చర్యంగా ఉంది కదూ. అలాంటప్పుడు హేమంత్ని ఎలా పెళ్లి చేసుకున్నావని ఆవేశం వస్తుందా? లేదు సుచి, నేను హేమంత్ని ఏమాత్రం మోసం చేయలేదు. అతనికి పెళ్లికి ముందు నేను గర్భవతిని అని తెలుసు. నేనే తెలియచేశాను. నువ్వు వెళ్ళిన తర్వాత మా ఇంట్లో చాలా గొడవ జరిగింది. నాకు నెల తప్పిన విషయం బయటికి వచ్చింది. నెల క్రమం నాకెప్పుడూ రెగ్యులర్గా రాదు. అందువల్ల నాకేం అనుమానం రాలేదు. చివరికి వాంతులయ్యి జ్వరం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళితే ఈ విషయం బయటికి వచ్చింది. అమ్మ నాన్న నిర్ఘంతపోయారు. నాకు ఆనందమో బాధో తెలియనట్లుగా మతిపోయినట్లుగా అయింది. అమ్మ నాన్న ఆ వ్యక్తి ఎవరో చెప్పమని బలవంతం చేశారు. చెప్పను, చెప్పినా ప్రయోజనం లేదు, ఆ వ్యక్తి ఈ లోకంలో లేరు అన్నాను. అమ్మ నాన్న ఒకటే మదనపడ్డారు. అమ్మ నన్ను డాక్టర్ దగ్గరకు పదమన్నది. ఈ గండం గట్టెక్కించండి అని ఆయన కాళ్ళు పట్టుకుంటానంది. నాన్నగారు వీళ్ళేదన్నారు. అసలే బంధువులకి మనం అంటే తగని ఈర్షాద్వేషాలు. ఇదేదైనా ఏ కాస్త బయటికి వచ్చినా మన కుటుంబం అల్లరిపాలు అవుతుంది అన్నారు. రేణుకి ఈ జన్మలో ఇక పెళ్లి చేయలేం అన్నారు. మా పెద్దనాన్నగారిని పిలిచారు, సలహా అడిగారు. ఆయన ఆలోచించి, ఆ భానుమతి గారు ఎలాగూ మన సంబంధం కలుపుకోవాలని ఒకటే కబుర్లు పెడుతుంది కదా, అది ఖాయం చేసుకుంటే సరే అన్నారు. అమ్మో, వారికి తర్వాత తెలిస్తే అంది అమ్మ భయంగా. అప్పటి సంగతి చూద్దాం, ముందు పెళ్లి జరిపించేస్తే మన కుటుంబ గౌరవానికి రక్ష.
కట్నం లాంఛనాలు బాగా ఇస్తే వాళ్ళు కిక్కురమనరు. ఎలాగూ వాళ్ళు ఆ దావ ఓడిపోయి బాధల్లో ఉన్నారు. మనం ఇచ్చే డబ్బుతో వారి ఇల్లు నిలబడుతుంది. తర్వాత ఆవిడ మనల్ని అనటానికి అంతగా గొంతు పెగలదనే నా నమ్మకం అన్నారు. నాన్నగారు సరేనన్నారు. నాకు ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు, కానీ తప్పదు. పెళ్లికి ఒప్పుకోకపోతే అబార్షన్ చేయించేస్తారు. ఈ శిశువును నీకు దక్కనియరు, రవి బిడ్డ బ్రతకదు. కావాలంటే ఈ పెళ్లికి నేను ఒప్పుకోవాలి. మాటలు జరిగాయి. పెళ్లివారు వచ్చారు, హోటల్లో దిగారు. మరునాడే పెళ్లి తాంబూలాలు. అమ్మ నాన్న ఆర్భాటంగానే ఏర్పాట్లు చేస్తున్నారు, ఆ హడావిడిలో ఉన్నారు. నేను మా ఫ్రెండ్ ఇంటి నుంచి వారి హోటల్కి ఫోన్ చేశాను. హేమంత్ కావాలి అని అడిగాను. అతను ఫోన్ దగ్గరికి వచ్చాడు. నేను రేణుని, మీతో స్వయంగా మాట్లాడాలి అన్నాను. అతనికి నేనెవరూ అర్థం కాలేదు. ఎవరు అన్నాడు. రేణు, మీరు తాంబూలాలు పుచ్చుకోపోతున్న పెళ్లి కూతురిని, మీతో స్వయంగా మాట్లాడాలి, అర్జెంట్. ఎక్కడికి రమ్మంటారు? మీరు పార్కుకి వస్తారా అని అడిగాను. అతను క్షణం ఆలోచించాడు. అతని తల్లి చెల్లెలు బంధువుల ఇంటికి వెళ్లారని, తను ఒంటరిగా ఉన్నానని హోటల్కే రమ్మనమని అన్నాడు. ఇప్పుడెవరూ రారని హామీ ఇచ్చాడు. నేను హోటల్కి వెళ్ళాను. అతను తలుపు తీశాడు. లోపలికి వెళ్ళాను. అతను ఒంటరిగా ఉన్నాడు. కూర్చోండి, ఎంతో మర్యాదగా చెప్పాడు. నేను కూర్చున్నాను. వెంటనే తడబాటు లేకుండా సూటిగా వచ్చిన విషయం గురించి చెప్పాను. నాకు మా ఫ్రెండ్ అన్నగారంటే చాలా ఇష్టం ఉండేది. అతను నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. మేమిద్దరం ఒకటి అయ్యాం. అమ్మకి నాన్నకి అతని గురించి చెబుదామని అనుకుంటుండగా ఇంతలో అతను సడన్గా పోయాడు. నేను తల్లిని కాబోతున్నాను. మా వాళ్ళకి ఇది తెలుసు. మిమ్మల్ని మా వాళ్ళు మోసం చేస్తున్నారు. ఆ విషయం దాచి నన్ను మీకు అంటగడుతున్నారు. ఆ విషయమే చెప్పటానికి వచ్చాను అన్నాను. అతను తెల్లబోయాడు. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, కానీ ఈ పెళ్లి ఆపుచేయమని మిమ్మల్ని అడగటానికి నేను రాలేదు అన్నాను. మరి అతని కళ్ళల్లో అణుచుకుంటున్న ఆవేశం కనిపిస్తుంది. అప్పుడే ఈ పెళ్లి కాకపోతే మా వాళ్ళు ఎంత కష్టమైనా సరే నాకు అబార్షన్ చేయించేస్తారు. ఈ బిడ్డ చచ్చిపోకుండా నాకు దక్కాలి. దానికి మీ సాయం అడగటానికి వచ్చాను. మీరు ఏమీ అనుకోకపోతే ఈ పెళ్లి జరిగిపోనియండి. పెళ్లి అయితే నా బిడ్డని నేను పెంచుకోవచ్చు. నేను మిమ్మల్ని మోసం చేశానని చెప్పి వదిలేయవచ్చు. ఈ పెళ్లి జరిగితే నా ఈ అవసరము తీరుతుంది. మేమిచ్చే కట్న కానుకల వల్ల మీ ఆర్థిక చిక్కులు తొలగుతాయి. ఆర్థిక చిక్కులా? అదేమిటి అన్నాడు. మా అమ్మ నాన్నలతో ఈ పెళ్లికి మధ్యవర్తిగా ఉన్న మా పెదనాన్న అంటుంటే విన్నాను. మీకేదో డబ్బు ఇబ్బందులు చాలా ఉన్నాయని, మీరు దావా ఒకటి ఓడిపోయారని. అతను హఠాత్తుగా వెంటనే కూర్చోలోంచి టకిమని లేచాడు. ఇక మీరు చెప్పింది చాలు, వెళ్ళవచ్చు. తలుపు వైపు వేలు పెట్టి చూపిస్తూ ఆగ్రహంగా అన్నాడు. నేను వేగంగా లేచాను. నాకు అంతకంటే ఆవేశమే వచ్చింది. అవును, మిమ్మల్ని మోసం చేసి ఉంటే చాలా బాగుండేది. నిజం నిక్కచ్చిగా చెప్పాను కాబట్టి గెంటుతున్నారు. చూడండి, మీరు చదువుకున్నవారు, చాలా మంచివారని మా పెదనాన్న ఒకటే మీ గురించి స్తోత్ర పారాయణం చేస్తుంటే మీ గురించి గొప్పగా ఊహించుకుని అర్థం చేసుకుంటారేమోననే ఆశతో వచ్చాను. అసలు రవి బ్రతికి ఉంటే నాకు ఈ తెప్పులే ఉండేవి కావు. అది నా దురదృష్టం. మా బిడ్డని దక్కించుకోవాలనే తాపత్రయమే నన్ను ఇంత సిగ్గులేని దానిలా మీ దగ్గరికి దేవిరింపుగా తీసుకువచ్చాయి అంటుండగానే నా కళ్ళల్లోకి నీళ్లు వచ్చేసినాయి. నాకు ఏడుపు ఆపుకోవటం ఇక సాధ్యం కాలేదు. నా ఆశ పేకమేడలా కూలిపోతుంది అనిపిస్తుంది. రవా అన్నాడతను. ఏ ఊరు అతనిది అడిగాడు. మీ హైదరాబాదే. నా ఫ్రెండ్ సుచరిత అని ఉంది. ఆ అమ్మాయి అన్నయ్య అతను. మేముగ్గురం కలిసి బ్రతకాలని ఆశపడ్డాం. భగవంతుడు నిర్దయుడు, రవిని మా నుంచి దూరం చేశాడు. ఏమిటి? అతను అప్పటికే చెప్పున నా దగ్గరికి వచ్చాడు. నేను వెళుతున్నాను. మీరు ఒక అవసరంలో ఉన్నారు, నేను ఇంకో అవసరంలో ఉన్నాను. మా డబ్బు మీకు ఉపయోగపడుతుంది, మీతో పెళ్లి నాకు ఉపయోగపడుతుంది. ఉన్న నిజం చెప్పేసి స్ట్రైట్గా అడిగేద్దామని వచ్చాను. మోసం చేసేవాళ్ళని నేను అసహించుకుంటాను. అలాగే నేను ఆ పని చేయకూడదనుకున్నాను. అందుకే దాపరికం లేకుండా మీకు చెప్పేశాను. ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్నలకి ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని చెప్పేస్తాను. ఇక చావు ఒకటే నాకు దగ్గర. నేను వెళ్ళిపోతుంటే అతను వచ్చి చటుక్కున నా చెయ్యి పట్టుకున్నాడు. మీరిలా కూర్చోండి. మీరు ఒకసారి అలా చెప్పేయటంతో నా మతిపోయింది. కొన్ని నిజాలు జీర్ణించుకోవటానికి టైం పడుతుంది కదా. రండి, కూర్చోండి ప్లీజ్ అర్థింపుగా అన్నాడు. నేను అతని కళ్ళల్లోకి సూటిగా చూశాను. అతని ముఖంలో ఇప్పుడు ఆవేశం, కోపం అనుమాత్రం కూడా లేవు. బహుశా నేను వెళ్ళిపోతానని బెదిరించడం అతన్ని దారిలోకి తెచ్చింది కాబోలు అనుకున్నాను. కాఫీ తాగుతారా అన్నాడు. తాగండి, పర్వాలేదు, మనం మాట్లాడాలి కదా అంటూ అతను బాయిని పిలిచి కాఫీలు తెమ్మని చెప్పాడు.
అతను క్షణంసేపు మౌనంగా ఉండి తర్వాత అన్నాడు, చూడండి నేను ఆలోచిస్తున్నాను, మీరు చెప్పింది నాకు చాలా సబబుగానే ఉంది. ఆర్థికంగా నాకు ఇబ్బంది ఉన్న మాట నిజమే, మీరు నాకు ఉపయోగపడ్డట్టే మీరు కోరిన విధంగా నేను మీకు ఉపయోగపడతాను. నేను కాగితం రాసి తెచ్చాను అన్నాను. అలాంటివేవి అవసరం లేదు అన్నాడతను. నాకు చాలా అవసరం, నేను మీతో కాపురం చేయాలని ఈ పెళ్లి చేసుకోవటం లేదు. నా పాపకి తండ్రి, ఒక ఇంటి పేరు కావాలని చేసుకుంటున్నాను, తర్వాత వదిలేస్తాను. అది తర్వాత తలనొప్పి అవదా? అవదు. ఈ రోజుల్లో పెళ్లి అయిన మరుక్షణమే విడిపోతున్న భార్యాభర్తలు ఎంతమంది లేరు. నేను ప్రసవించిన 3 నెలల్లోపే డైవర్స్ తీసేసుకుంటాను. అతను తల ఊపాడు. నేను బ్యాగ్ తెరిచి కాగితం అందించాను. దానిలో ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నానో స్పష్టంగా వ్రాశాను. అతను అది చదివాడు. మీరు అన్ని ప్రయత్నాలు చేసుకుని వచ్చారన్నమాట అన్నాడు. అవును, నా జాగ్రత్త నాది అన్నాను. ఇందులో చివర ఒక మార్పు చేయాలి అన్నాడు పెన్ తీస్తూ. ఏమిటది అడిగాను. మీకు డైవర్స్ ఇచ్చేటప్పుడు మీరు ఇచ్చే కట్నం డబ్బు మీకు తిరిగి ఇచ్చేయమని. అప్పుడు నాకు చేత కాకపోతే అది తర్వాత వడ్డీతో సహా మీకు చెల్లించాలి. అది నేనేం కోరటం లేదే, నేను పెడుతున్న షరతు ఇది. అతను చివరలో ఆ వాక్యాలు వ్రాశాడు. ఇద్దరం అందుకు అంగీకరిస్తున్నట్టు సంతకం చేశాం. నేను కాగితం తీసుకుని బ్యాగులో పెట్టుకుంటూ, థ్యాంక్ యూ, నాకు ఇప్పుడు చాలా నిశ్చింతగా ఉంది. నేను, నా పుట్టబోయే బిడ్డ మీకు ఆజన్మాంతం కృతజ్ఞులం. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అన్నాడతను. మీకెందుకు అన్నానే గాని అతని ఆర్థిక బాధ తీరుతున్నందుకు అని నాకు అర్థం అవుతూనే ఉంది. ఈ విషయం ఎవరికీ తెలియనవసరం లేదు అన్నాను. నేను ఎవరికీ చెప్పను అన్నాడు. ప్రామిస్ అన్నాను. ప్రామిస్ అన్నాడతను. నేను చాలా సంతోషంగా ధైర్యంగా ఇంటికి వచ్చాను. ఆ మర్నాడు వాళ్ళు వచ్చారు. తాంబూలాలు పుచ్చుకునే కార్యక్రమం పూర్తి అయింది. హేమంత్కి తెలియచేయటం నా మనసు విశ్రాంతిగా ఉంది. ఇక నా స్థితి బయటికి పొక్కినా నాకు భయం ఏమీ లేదు. ఆ రాత్రి నేను నిశ్చింతగా పడుకున్నాను. పొట్ట మీద చేయి ఆనించుకుంటూ అనుకున్నాను, నా పాపకి ఇక తండ్రి లేని బిడ్డ అనే అవమానం ఉండదు. పెళ్లి గాని తల్లికి పుట్టింది అనే అపవాదులు రాదు. సంఘం చేదరించుకుంటుందేమోననే భయం లేదు. సుచి, ఇప్పుడు అర్థమైందా? రవిని అంత ఇష్టపడిన నేను వెంటనే ఇంకో వ్యక్తితో పెళ్లికి ఎందుకు సిద్ధపడ్డాను? ఇప్పుడు నీకు బాగా అర్థమవుతుందా నా పాపకి నీ పోలికలు రావాలని ఎందుకు అన్నానో సుచి? నేను హైదరాబాద్ వచ్చినప్పుడు మొదటి రోజు ఊరంతా తిరిగి వచ్చి పొద్దుపోయే వరకు మీ ఇంట్లో ఉన్నాను. ఆ రోజు రవిని నేనే రెచ్చగొట్టాను. మరునాడు సాయంత్రం కూడా అంతే. 3వ రోజు ఇక వెళ్ళిపోతాను కదా అని ఆ మధ్యాహ్నం ఇంట్లోనే ఉండిపోయాం. ఈ మాట నీకు చెప్పలేక పెళ్ళి అంటూ తొందరపడిపోయాను. నాకు మా ఊరు వచ్చిన తర్వాత నా గురించి రవి ఏమనుకుంటాడోనని భయం వేసింది. ఇలా జరిగినంత మాత్రాన పెళ్లి గురించి ఆలోచించాలా అంటాడేమో. నేను తొందరపడిపోయానని అతనికి నా వ్యక్తిత్వం పట్ల అపనమ్మకం ఏర్పడిందేమోనని భయం వేసింది. సుచి, నేను హేమంత్ భార్యనే, కానీ నా మనసు క్షణక్షణం రవిని గుర్తు తెచ్చుకుంటూ అతని జ్ఞాపకాలతోనే కాపురం చేస్తుంది. హేమంత్ మంచివాడు, నేను అతను అన్యోన్యంగానే ఉంటాం. మా మధ్య అరమరికలు లేవు. నేను అతనికి భార్యగా కంటే ఆ ఇంటి కోడలిగా నా బాధ్యత బాగానే నెరవేరుస్తున్నాను. హేమంత్ కిందటి నెలే నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. నాకు నెల తప్పింది. ఇన్ని నెలలు అని తెలియగానే మా అత్తగారు ఆడపడుచులు ముఖాలు చూసుకున్నారు. ఇదేమిటి, మా అత్తగారు నన్ను నిలదీసింది. మీ అబ్బాయిని అడగండి అన్నాను. ఆవిడ అడగలేదు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని పాపం భయం. కట్న కానుకలు ఘనంగా తెచ్చిన గారాల కూడలని. పాపం పరువు ప్రతిష్టలకు ప్రాణం పెట్టే కుటుంబం. నేను తెచ్చిన డబ్బు ఆవిడ నోరు మూయించింది. లేకపోతే నన్ను బ్రతికినిచ్చేదా? హేమంత్ నా మీద ఏగవాలనీయడు. అతను ప్రేమగా చూడటం వాళ్ళకి కంటకింపుగానే ఉంది. కానీ ఏమీ అనలేదు. 10 రోజుల నుండి పబ్బం గడుపుకుని వెళ్లేదాన్ని. వారితో నాకు గొడవలెందుకు? నేను మా అత్తగారితో ఆడపడుచుతో స్పర్ధలు రాకుండా ఆప్యాయంగానే ఉంటున్నాను. సుచి, నా మనసులో భారం ఇప్పుడు దిగింది. నువ్వు నాకు ఒంటరిగా దొరకటం లేదు. ఆ రోజు పెళ్లికి వచ్చి చెప్పకుండా వెళ్ళిపోయావు. ఎప్పుడు చూసినా పని మీద ఊళ్ళు తిరుగుతూ ఉంటావు. సుచి, పుట్టబోయే పాప కోసం ఈ ప్రపంచం అంతా అలంకరించిన సిద్ధం చేసి స్వాగతం చెప్పాలనిపిస్తుంది. ఏం పేరు పెడతావో, మేనత్తవి నీ ఇష్టం. డెలివరీ టైంకి మాత్రం నువ్వు ఎన్ని పనులు ఉన్నా సరే నా దగ్గరే ఉండాలి. హేమంత్ ఎక్కువగా ఇంట్లో ఉండడు. ఎప్పుడూ ఏమిటో పనులు. ఇంటికి వచ్చిన ఆ క్షణంలోనూ ఎవరెవరో వస్తారు. ఎక్కడ ఉన్నా నన్ను ఫోన్లో పలకరిస్తూనే ఉంటాడు. నా ఆరోగ్యం గురించి శ్రద్ధ వహిస్తాడు. నేను ఈ విధంగా చాలా అదృష్టవంతురాలనే. సరైన వ్యక్తి దగ్గరికి వచ్చాను. లేకపోతే నా జీవితం ఏమై ఉండేదో. తలుచుకుంటే శరీరం జలదరిస్తుంది.
సుచి, నీకు దగ్గరగా ఉండాలని నా మనసు తపిస్తుంది. నా మనసు నీకు అర్థమవుతుందని ఆశిస్తున్నాను. ఉంటాను, నీరేను. ఉత్తరం చదవటం పూర్తి చేసేసరికి సుచరితకి చెంపల మీదకి నీళ్లు చారుతున్నాయి. మాటి మాటికి తుడుచుకున్న కన్నీటి తెరలు వచ్చి అడ్డుపడుతున్నాయి. సుచరిత మనసు దిమ్మెరపోయినట్టుగా ఉంది. రేణు పాప హేమంత్ బిడ్డ కాదా? అలాంటే చెప్పలేని సంతోషం అనిపిస్తుంది. ఆ పాప రవి అన్నయ్య సంతానమా? ఈ మాట తలుచుకుంటే ఓ చెంప ఆనందం, మరో చెంప ఆగ్రహం కలుగుతున్నాయి. రేణు ఇలాంటి పిచ్చి పని చేసిందేమిటి అనిపిస్తుంది. అంత తొందరపాటేమిటి? రేణు తత్వమే అంతా. రవి అన్నయ్యని రెచ్చగొట్టానని తనే ఒప్పుకుంటుందిగా. హేమంత్ ఈ పెళ్లికి అంగీకరించకపోయినట్టయితే ఏమయ్యేది? అన్నయ్య లేనందుకు దుఃఖం కెరటంలా వస్తుంది. అసలు రవి అన్నయ్య ఉంటే ఈ సమస్యలే ఉండేవి కాదేమో. ఒక వ్యక్తి మరణం తమ ముగ్గురి జీవితాలని ఎలా అస్తవ్యస్తం చేసిందో. కొద్దిసేపు అయ్యేసరికి సుచరిత మనసు క్రమంగా కుదుటిపడింది. హేమంత్ రేణుకి తన గురించి, అన్నయ్య గురించి ఏమీ చెప్పలేదు. రవి అన్నయ్య సంతానం ఈ లోకంలో తలవంచకుండా నిలబడటానికి మార్గం సులభతరం చేశాడు. సుచరిత మనసుని అగాతల్లోకి లాగుతున్న భారం ఏదో విడిపోయి బంధు విముక్తి చెందినట్లుగా తేలికగా అయింది. నన్ను ఒకరోజు నువ్వే సిగ్గుపడతావు అన్న హేమంత్ మాటలు గుర్తుకు వచ్చాయి. నీకు దగ్గరగా ఉండటానికే నేను రేణుని పెళ్లి చేసుకున్నాను. అతని మాటలు గింగురుమని వినిపిస్తున్నాయి. రేణు ఆ రోజు పెళ్లినాడు జాగ్రత్తగా మెట్లెక్కడం గుర్తుకు వచ్చింది. నేను రవి కోసమే బ్రతుకుతున్నాను అని పెళ్లికి ముందు వ్రాసిన ఉత్తరంలో విషయం జ్ఞాపకం వచ్చింది. సుచరితకి ఆ క్షణంలో రేణుని పలకరించాలని అనిపించింది. హేమంత్తో మాట్లాడాలని కూడా మనసు తహతహపడుతుంది. వెళ్ళి ఫోన్ చేసింది. రేణు పిలిచింది. రేణు మాట్లాడలేనట్టు ఆగిపోయింది. ఉత్తరం అందిందా? రేణు అడిగింది. సుచి, నీకు తెలియకుండా ఉంచినందుకు నా మనసు ఎంత క్షోభపడిందో చెప్పలేను, తగ్గుకత్తితో అంది. అది నీ తప్పు కాదుగా, నేనే నీకు దొరకలేదు. సుచి, ఇక్కడికి 4 రోజులు రాకూడదు. మంగళవారం సీలోన్ వెళుతున్నాను. అక్కడ ఒక మీటింగ్ ఉంది. తిరిగి వచ్చిన తర్వాత వస్తాను. 1 వారం రోజులు నీ పనులు మర్చిపోయి నా దగ్గరికి రా. అలాగే. కాస్త ఆగి అడిగింది, హేమంత్ ఉన్నాడా? లేడు, పని మీద నాగార్జున సాగర్ వెళ్ళాడు. రాత్రికి వచ్చేస్తాడు. అడిగానని చెప్పు, నేను ఫోన్ చేశానని చెప్పు. అలాగే. ఉండనాయిక. గుడ్ నైట్. రేణు జాగ్రత్త సుమా. ఏమిటి? నా మేనకోడలు. ఓ, రేణు ఫక్కున ఆనందంగా నవ్వింది. సుచరితకి సంతోషంగా అనిపించింది. గుడ్ నైట్ అంటూ ఫోన్ పెట్టేసింది. సుచరిత వచ్చి పడుకుంది. హేమంత్ మంచి పని చేశాడనిపించసాగింది. అతనంటే ఉన్న గౌరవాభిమానాలు రెట్టింపు అయినాయి.